Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Govinda Jaya Jaya Gopala Jaya Jaya. Govinda Jaya Jaya Gopala Jaya Jaya. Radha Ramana Hare Govinda Jaya Jaya. Radha Ramana Hare Govinda Jaya Jaya. Govinda Jaya Jaya Gopala Jaya Jaya. Govinda Jaya Jaya Gopala Jaya Jaya. Radha Ramana Hare Govinda Jaya Jaya. Radha Ramana Hare Govinda Jaya Jaya. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama,
Hare Hare, Hare Krishna, Hare Krishna. బాలాజీ భగవానికి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ శ్రీ రాధా శ్యామ సుందరికి జయ శ్రీ శ్రీ కృష్ణ బలరామకి జయ శ్రీ శ్రీ గౌర్ నితాయికి జయ శ్రీల ప్రభుపాదికి జయ నితాయ గౌర్ ప్రేమానందే హరి హరి ఓం నమో భగవతే వాసుదేవాయ Namo Bhagavate Vasudevaya Om Namo Bhagavate Vasudevaya Krishnaya Vasudevaya Devaki Nandanaya cha Nanda Gopa Kumaraya Govindaya Namo Namaha Namo Vishnu Padaya Krishna Prashtaya Bhutale Srimati Bhakti Vedanta Swaminiti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Pachatya Deshatarine Sharanagati Bhavantunadi Chetulu Paikiti Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Srivasadi Gaura Bhakta Vrunda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna Bolo Vrindavan Dham Ki So కొన్ని వందల వేల పర్వతాలన్నీ కూడా దాటుకొని చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని మనం వృందావన ధామంలోకి రాగలిగాం. ఈ వృందావన ధామానికి అడుగు పెట్టాలంటే ఆ బద్రీనారాయణ అవకాశం ఇచ్చాడు కాబట్టి అవన్నీ దాటుకొని అవన్నీ దర్శనం చేసుకొని గంగా స్నానాలన్నీ పూర్తి చేసుకొని అలకనంద మందాకిని ఏమి భాగీరథి యమునోత్రి ఇవన్నింటిలో కూడా హరిద్వార గంగా వీటన్నింటిలో కూడా మనం పవిత్రమైనటువంటి పుణ్యస్నానాన్ని పూర్తి చేసుకొని ఇక్కడికి రాగలిగాం. ఇంకా చివరిగా మనకు మిగిలిన పుణ్యస్నానం ఏది అంటే యమున యమునోత్రి దగ్గర యమున పుట్టిన దగ్గర స్నానం చేస్తాం. యమున ఎందుకు అక్కడ పుట్టింది? ఇక్కడికి రావడం కోసమే పుట్టింది. యమున యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కృష్ణుడు లీలలు చేసేటువంటి వృందావన ధామంలోకి ప్రవహించడం ద్వారా కృష్ణుడి యొక్క లీలలకి కృష్ణుడి యొక్క సేవలకి పాల్గొనాలనే ఉద్దేశంతోనే యమున ఇక్కడికి వచ్చింది.
అందుకని వృందావన ధామంలో ముఖ్యమైనటువంటి మూడు ఏం చెప్తారంటే, ఒకటి యమున, రెండవది గోవర్ధన పర్వతం, మూడవది బ్రజ ధూళి. బ్రజ ధూళి ఏదైతే ఉందో కదా, బ్రజ ధూళి మీరు చూడండి మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది అనమాట. రేపు మనం వెళ్తాం కదా అక్కడ, మీకు అర్థం అవుతుంది. గోవర్ధన పర్వతం దగ్గర గోవర్ధన పర్వతం చుట్టూ ఉండేటువంటి ధూళి మెత్తగా పౌడర్ లాగా ఉంటుంది. ఆ బ్రజ ధూళి గొప్పతనం అది. బ్రజ ధూళి, యమునాచలము, గోవర్ధన పర్వతం, ఈ మూడు ఈ వృందావన ధామానికి తలమానిక. ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో కృష్ణుడు రాధారాణి గోపికలు గోపబాలులు గోవులు అక్కడ ఉండి నిలులు చేస్తే ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశాన్నే బృందావనం అని చెప్పాలి. బృంద అంటే తులసి అని. సో బృందావనం అని అంటే తులసి వనం అని చెప్పారు. ఈ బృందావనంలో ఏకాదశి రోజున రాగలగడం అనేది మనకి వైష్ణవ ఆచార్యుల యొక్క మహాత్ములందరి యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే సాధ్యమైంది. ఇంకా పర్టికులర్గా బృందావన ధామంలో ఏకాదశి రోజు అడుగు పెట్టడం అనేది, ఏకాదశి రోజు ఇక్కడ ఉండడం చాలా గొప్ప, ఎన్నో జన్మల భాగ్యం ఉంటే తప్ప మనకు సాధ్యం కాదు. ఒకసారి మన భాగ్యం మనకు కూడా అర్థం కాదు. ఎంత అదృష్టం ఉంటే ఏకాదశి రోజు మనం బృందావనం రాగలిగాం. అది పవిత్రమైనటువంటి పాండవ నిర్జల ఏకాదశి ఈరోజు. హరి హరి బో. ఆ పాండవ నిర్జల ఏకాదశి రోజునంటే ఏ పాండవులైతే చారధాములో మనం చూసాం కదా, ఆ ప్లేస్లన్నీ తిరిగారో ఆ పాండవులు పాటించిన ఏకాదశి రోజున మనం బృందావనానికి రాగలిగాం. పాండవులు అందరూ ఏకాదశి పాటిస్తారు, పాండవులు అందరూ కంపల్సరీగా ఏకాదశి పాటిస్తారు, అందరూ అనుమానం లేదు. కానీ పాండవుల్లో ప్రత్యేకంగా ఒక వృకోదరుడు ఉన్నాడు. వృకోదరుడు అని అంటే బాగా భయంకరమైనటువంటి అగ్ని కలిగిన వాడు, ఆకలి అనే అగ్ని కలిగిన వాడు. ఎవరైనా భీముడు. ఆ భీముడికి మాత్రం ఉపవాసం అంటే ఏదైనా చెప్పండి, వ్రతాల యజ్ఞాల ఏమి ఇంకేమైనా చెప్పండి, ఏదైనా ఎక్కడన్నా సరస్వతి నదికి లాగా ఏదైనా నదికి వంతెలు లేవు అంటే చెప్పండి, బండ కొట్టు పడేసి అక్కడ వేస్తాం వంతెలులాగా, అదేంటి పెద్ద విషయాలు కాదు. కానీ ఉపవాసం అంటే మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే వృకోదరుడు, వృకం అనేటువంటి అగ్ని ఉండడం వల్ల ఆయనకి ఉపవాసం ఉండడం అనేటువంటి సాధ్యం కాదనమాట. ఆ సహజంగానే ఆయన శరీర తత్వం అని. మరి అలాంటి భీముడికి నేను ఉపవాసం ఉండడం కుదరదని అంటే, ఇప్పుడు ధర్మరాజు అసలు పేరేంటి, యుధిష్ఠిరుడు, ఆయన చెప్తాడు, ఆయన మానవ జన్మ అంటూ తీసుకున్నాక ఏకాదశి వ్రతం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయాలి? మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి. పశు జన్మకో, జంతువులకో, పశుపక్షాదులకో, క్రిమి కీటకాదులకో, జలచరాలకో అవసరం లేదు. మానవ జన్మ అంటే ఏకాదశి చేయాలి. సో భీముడు ఏమంటాడంటే, నిజమే మీకందరికి ఏకాదశి మీరు ఉపవాసాలు ఉంటారు పర్వాలేదు, నాలుగంటే ఉపవాసం ఉండలేదు, ఎందుకంటే నాకు ఈ యొక్క అగ్ని ఉంది, జఠరాగ్ని. సో నాకు విపరీతమైన ఆకలి ఉంటుంది కాబట్టి నేను చేయలేనంటే ఇంకా అప్పుడు ఇది అర్థమైంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇంట్లో ఇంటి వైద్యం పనిచేయదు, ఇంటి వైద్యం వాళ్ళ డాక్టరే, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ ఇప్పించాలంటే బయట డాక్టర్ని పిలిస్తేనే పని అవుతుంది, ఇంటి వైద్యం పనిచేయదు. అట్లా ధర్మరాజు ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాడు, ఎన్నో విషయాలు అర్థమైన వాడు, జ్ఞానం కలిగిన వాడు, కానీ భీముడికి ఆయన చెప్తే బుర్రకు ఎక్కడ ఉన్నాయి. అందుకని ఏం చేశాడంటే పెద్దవాళ్ళని పిలిపించాలి అని చెప్పి వ్యాసుడు పిలిపించాడు. వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు వచ్చి భీముడిని పరిస్థితి అంతా కూడా గమనించి, ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ముట్టుగా వేసి చెప్తేనే అర్థం అవుతుంది, మామూలుగా చెప్తే అర్థం కాదు. అందుకని భీముడు నేను ఉపవాసం చేయలేను అని చెప్పంటే అప్పుడు వ్యాసుడు ఏం చేశాడు, భగవంతుని కృష్ణుడికి ప్రార్థన చేసి చెప్పాడు భీముడికి, నీ కృష్ణుడు అంటే ఇష్టమా లేదా, కృష్ణుడు అంటే నాకు ఇష్టమే. మరి కృష్ణుడితో ఇష్టపడినప్పుడు కృష్ణుడికి ఇష్టమైన ఏకాదశి చేయడానికి నీకేం కష్టం అంట. ఎందుకంటే ఏకాదశి ఉద్భవించిందే కృష్ణుడి నుంచి కదా, మనం చూసాం కదా ఇక్కడ ఏకాదశి గుహ చూసాం కదా. ఏమి భగవంతుడు అక్కడ నిద్రించినప్పుడు మురాణి రాక్షసుడు సంహరించబోతే భగవంతుడి హృదయం నుంచి ఉద్భవించినటువంటి మహాశక్తి ఏకాదశి దేవి. ఏకాదశి అంటే తిది కాదు, తేది కాదు, దేవి. ఏకాదశి అనేది ఒక పర్సనాలిటీ. ఎలా అయితే నది గంగాదేవి, యమునా దేవి, ఏకాదశి దేవి తిది తేది కాదు. అందుకని నువ్వు భగవంతుడి నుంచి ఉద్భవించి భగవంతుడే ఏర్పాటు చేసిన నియమం ఇది. అందువల్ల నువ్వు ఆ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏకాదశిని ఎందుకు చేయవు? ఇలా కనుక నువ్వు ఏకాదశి చేయకపోతే నరకానికి పోతావు,
నానా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. నరకానికి, నరకం అనే మాట అనగానే దేవుడు భయపడిపోతాడు, నువ్వు నరకానికి పోవాలా? చూడండి, ఆ పాప భీతి అనేది ఉంది కాబట్టి వాళ్ళు భగవంతుని దగ్గరగా ఉండగలరు. ఇప్పుడు ఈ రోజుల్లో పాప భీతి అనేది లేదు కాబట్టి భగవంతునికి దూరం అయిపోతున్నాను. నరకానికి వెళ్ళాలా? నువ్వు నరకానికి నేను పోలేను, మీరు దానికి ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పండి అని భీముడు బతిలాడాడు. బతిలాడితే అప్పుడు వ్యాసం ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో మనిషి అన్నాక ఏకాదశి చేసి తీరాల్సిందే అని ఆయన ఏం చెప్పాడు, ఒక ఒక శ్లోకం చెప్పాడు, చెప్పండి. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రే విష్ణు ప్రీణన కారణం. ఏకాదశి వ్రతం అనేది, ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం. ఏకాదశి వ్రతం కనుక చేస్తే మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా ఇదేరుతాయి. అన్ని వ్రతాల కల్లా కూడా ఇది శ్రేష్టమైనటువంటి వ్రతం. అన్ని మొక్కల్లో శ్రేష్టమైంది ఏది? తులసి, బృందావనం, తులసి. అన్ని పక్షుల్లో శ్రేష్టమైంది ఏది? గరుడ. అందుకే గరుడ సేవ అంటే మనం అందరం కూడా పరిగెట్టుకుని వెళ్తాం, తిరుపతిలో కూడా. అలానే అన్ని పర్వతాల్లో శ్రేష్టమైంది గోవర్ధన పర్వతం, గిరిరాజ్, గిరిరాజ్. అన్ని పర్వతాల్లో పెద్ద పర్వతం గొప్పది ఏదంటే మేరు పర్వతం అంటారు. కానీ మేరు పర్వతం కన్నా కూడా శ్రేష్టమైంది ఏదంటే గిరిరాజ్. మనం ఏవైతే కొన్ని వందల వేల పర్వతాల చుట్టూ ప్రదక్షిణాలు చేసామో, ఈ కొండ పైకి ఎక్కేది దిగేది, మళ్ళీ ఆ కొండ పైకి ఎక్కేది దిగేది, ఇదే కదా పని అంతా 12 రోజులు. ఈ పర్వతాలన్నిటికీ రాజు, ఆ గిరులు, ఆ గిరులన్నింటికీ రాజు ఎవరు? గిరిరాజ్ గోవర్ధన్. ఈ గోవర్ధన్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పర్వతాల నుంచే వచ్చాడు. ఈయన కూడా హిమ, అక్కడ హిమవంతుని యొక్క కుమారుడే, అక్కడే ఉన్నాడు ఈయన. కానీ అక్కడ పుట్టింది అక్కడే, కానీ వచ్చింది మాత్రం ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కృష్ణుడి యొక్క లీలల కోసమే వచ్చాడు. ఇక్కడ గోవర్ధనుడు కృష్ణుడి యొక్క లీలల కోసమే వచ్చాడు. తులస్తు ముని ఆయన్ని కావాలి, నాకు తపస్సు చేసుకోవడానికి ఒక పర్వతం కావాలి. కాశీలో ఎక్కడ కూడాను పర్వతం లేదు, నది అయితే ఉంది కానీ పర్వతం లేదు, కాశీకి తీసుకెళ్తా నేను ఇన్ని అని చెప్పేసి గోవర్ధన పర్వతాన్ని అక్కడి నుంచి ఆయన తీసుకుంటే, గోవర్ధన పర్వతం కండిషన్ పెట్టాడు, నన్ను ఎక్కడ మధ్యలో ఆపకూడదు, ఆపితే అక్కడ ఆగిపోతానని. సరే అని చెప్పి ఆయన పులస్తు ముని తీసుకున్నాడు. ఆయన ఇవ్వడానికి ఇష్టం లేదు ఆయనకి, పర్వతుడికి, ఎవరికి? హిమవంతుడికి. కానీ మరి అడిగాడు కదా ముని, అడిగితే సాధువులు అడిగితే ఇవ్వకపోతే ఎట్లా? విశ్వామిత్రుడు కూడా వచ్చి రామలక్ష్మణులంతా పంపించినప్పుడు దశరథ మహారాజుకి ఇష్టం లేదు. కానీ సాధువులు అడిగినప్పుడు, సాధువులు ఎప్పుడు అడిగినా కూడా అది ఖచ్చితంగా లోక కళ్యాణానికి ఉంటుంది, వాళ్ళ స్వార్థాల కోసమే అడగరు. అందుకే సాధువు అడిగాడు కదా, సరే తపస్సు చేసుకోవడానికి కదా ఆయన అడిగిందని చేశాడు. అది గిరిరాజు ఏం కండిషన్ పెట్టాడు? గోవర్ధను నన్ను ఆపకూడదు, ఇక్కడ ఆపేవంటే నేను అక్కడ పులిసి ఆయన తీసుకొని వస్తున్నాడు. కరెక్ట్గా ఈ బృందావనం భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ బ్రజభూమి దగ్గరికి రాగానే పులసిమునికి కాలకృత్యాలు తెచ్చుకోవడానికి అవసరం ఏర్పడింది. అందుకని కాలకృత్యాలు తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి గోవర్ధన పర్వతాన్ని అక్కడ పెట్టి కాలకృత్యాలు తెచ్చుకుని వచ్చే లోపల ఇంకా కదలలేదు, గోవర్ధన కదలలేదు. గోవర్ధన పర్వతం కదలపోయేసరికి ఇదేంటి కదలట్లేదు, నేను కాశీకి తీసుకెళ్ళాలి, కాశీలో పెట్టి కాశీలో గంగానది ఉంటుంది, గోవర్ధన పర్వతాన్ని పెట్టుకొని ఆ పర్వతం మీద కూర్చొని నేను తపస్సు చేసుకోవాలి, అది ఆయన ఉద్దేశం. కానీ గోవర్ధన పర్వతం కదలేదు. పులస్సుమని కోపం వచ్చింది, ఏమిటిది అని అంటే అప్పుడు గోవర్ధన చెప్పాడు అనమాట, నేను ముందే చెప్పాను కదా, ఎక్కడైనా ఆపామంటే అక్కడి నుంచి నేను కదిలే ప్రసక్తి లేదు, సో నన్ను ఎక్కడ ఆపేశావు, నేను ఇక్కడే ఉండిపోతాను. అప్పుడు పులస్సుమని ఏం చేశారు, కోపంతో క్షమించారు. నువ్వు రోజుకి ఆవగించినంత తగ్గిపోతావు అనేసి, రోజుకి ఆవగించిన పరిమాణం తగ్గిపోతావు అన్ని వైపుల నుంచి. సో అందుకని మనం భాగవతంలో చదివినటువంటి గోవర్ధన పర్వతం ఏదైతే ఉందో, ద్వాపరయుగం ఉందో, ఆ గోవర్ధన పర్వతం కన్నా ఇప్పుడు మనం చూసేటువంటి గోవర్ధన పర్వతం మనకి చిన్నదిగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే అలా తగ్గిపోతూ వస్తుంది. కలియుగంలో అయ్యేసరికి ఈ గోవర్ధన పూర్తిగా నేలలోకి వెళ్ళిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది. అంటే ఈ గోవర్ధన పర్వతం కనుక నేలకి సమానం అయిందంటే కలియుగం అర్థమైపోతుంది అని అర్థం. అది గోవర్ధన పర్వతం యొక్క విశేషం. ఇక్కడికి ఎలా వచ్చాడంటే, ఈ గోవర్ధన పర్వతం కూడా ఎవరో కాదు, మనం అక్కడ ఏదైతే దేవభూమిలో తిరిగినటువంటి పర్వతాలు ఉన్నాయో వాటికి అన్నయ్య, గిరిరాజ్. అందుకని ఏంటంటే
ఆ పర్వతాలన్నీ తిరిగాం కాబట్టి ఏమి బలినారాయణ స్వామి దయతే చేశాడు, ఈ పర్వతాలన్నీ తిరిగి తిరిగి మీకు విసుగు వచ్చి ఉంటుంది, ఏమి విసుగులు వాంతులు అన్నీ వచ్చి ఉంటాయి, జ్వరాలు దగ్గులు. ఇప్పుడు వీటి యొక్క పర్వత రాజు గిరిరాజు గోవర్ధన దగ్గర పంపిస్తున్నాను, ఈ పర్వతం మీద మీరు అడుగు పెట్టడానికి అర్హత లేదు. గిరిరాజు పర్వతం వచ్చి శాలిగ్రామంతో సమానం. సో ఆ పర్వతం మీద మనం కాలు పంపడానికి మనకు అర్హత లేదు. మరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మాత్రమే మనకి అర్హత ఉంది. అందుకని ఆ గోవర్ధన పర్వతం ఈ విధంగా అక్కడున్న పర్వతాల్లో ఒక పర్వతమే కానీ ఇక్కడికి వచ్చింది కేవలం కృష్ణుని యొక్క లీలలకి ఆవాసం కావడం కోసం. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా ఏం చెప్తారు, జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్ శ్రీ గోవింద గోపీనాథ్ మదన మోహన్ శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళింది యమున జయ జయ మహావన్. సో మనం వృందావనం వచ్చామంటే ఏమి, జయ రాధే జయ కృష్ణ జయ వృందావన్. ఈ వృందావన రామలో వచ్చామంటే ప్రధానంగా మూడు విగ్రహాలు చూడాలి, గోవింద గోపీనాథ మదన మోహన్, ఈ మూడు విగ్రహాలు కంపల్సరిగా చూడాలి. మిగతా విగ్రహాలన్నీ చూసినా చూడకపోయినా ఏమి సమయం ఉన్నా లేకపోయినా గోవింద గోపీనాథ్ మదన మోహన్ మూడు విగ్రహాల దర్శనం మనం కంపల్సరిగా చేసుకోవాలి. ఇక్కడ ఈ వృందావనంలోనే 5000 మందిరాలు ఉన్నాయి, 5000 టెంపుల్స్. ఇవన్నీ చూడాలంటే ఒక 1 నెల రోజులు పడుతున్నారు. ఏమి 1 నెల రోజుల ఇప్పటికే 10-12 రోజులకే ఇంటి దగ్గర నుంచి ఉద్యోగాలు వ్యాపారాలు ఇంటి పనులు వంట పనులు చదువులు ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. మరి 1 నెల రోజులు ఇవన్నీ ఎక్కడ చూస్తాం మనం? అందుకే ఆచార్యులు మన కోసం ఏం చేశారంటే మన బుద్ధి మన 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 మతి మన స్థితి రెండు వాళ్ళకి తెలుసు. మన మతి మనం స్వామి కోసం అంత టైం పెట్టగలిగే వాళ్ళనే తెలుసు. మన స్థితి తెలియజేయాలని పరిస్థితి ఎక్కువ కాలం కుదరదని తెలుసు. అందుకని ఏం చేశారంటే మన యొక్క స్థితిగతులను తెలుసుకొని ఇక్కడ ఆచార్యులు ఏం చేశారు, ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. 5000 మందిరాలు మీరు తిరగలేరు, ముఖ్యంగా ఈ 3 మందిరాలు చూడండి, ఈ 5000 మందిరాలు చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి, చేస్తే 5000 మందిరాలు చూసినటువంటి దర్శన భాగ్య ఫలితం మీకు లభిస్తుంది అని చెప్పారు. 5000 మందిరాలు మొత్తం తిరిగిన ఫల ఆ దర్శనం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఎప్పుడు? ఈ 5000 మందిరాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ ఇక్కడ హిందీలో ఏమంటారంటే పరిక్రమ అంటారు. మనం అటు ప్రదక్షిణ అంటాము మన పక్క, ఇక్కడ ప్రదక్షిణ బదులు పరిక్రమ అంట. బృందావనం పరిక్రమ. ఈ వృందావన నామాన్ని ఒక ప్రదక్షిణ చేయండి. 5000 టెంపుల్స్ మీరు ఒకేసారి చూసి దర్శనం చేసుకున్న భాగ్యం ఉంటుంది. అన్ని కూర్చొని విడివిడిగా చూడాలంటే ఏం పని? చూసారు కదా పొద్దున్నీ చదవన్నా అక్కడేమో బద్రీనారాయణ స్వామి కూలర్ పెట్టుకున్నాడు, ఇక్కడేమో బృందావనంలో కృష్ణయ్యేమో హీటర్ పెట్టుకున్నాడు. అదేదా అక్కడేమో ఎప్పుడు ఎండ వస్తుందా ఎక్కడ వెచ్చడం పెరుగుతుందా అని అక్కడే తెలుస్తుంది, ఇక్కడ వచ్చేసరికి ఏసీ రూమ్ ఎక్కడుందా అని పరిగెత్తుందిసారా. అందుకే గోవిందాస్ ఠాకూర్ వారు చెప్తారు వారి సంకీర్తనలో, సీత తపమతమరీషణ విఫల సేవిను కృపణ దురజను చపల సుఖలవ లాగిరే. సీత ఆతప, శీతాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, జీవితం వెళ్ళిపోతుంది, నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆయుష్షు తరిగిపోతుంది. అవునా? ఈరోజు నా పుట్టినరోజు అనేసి మామూలు చెప్పుకుంటారు. పుట్టినరోజు అని చెప్పుకుంటే ఏమి ఆయుష్ పెరిగిందా తరిగిందా? అది అర్థం కాక ఏమి పుట్టినరోజు పేరుతో కేకులు కోసి కేకలు పెడతా ఉంటారు. అంతేనా? కేకులు కోసేది కేకలు పెట్టేది కొవ్వొత్తులు అంటే కొవ్వొత్తులు ఎందుకు కావాలా? జ్యోతి కదా, ఇంకా వెలిగిస్తే మంచిది. ఆ ఉద్దేశం ఏంటి? పుట్టినరోజు నాడు మనం కొద్దిగన్నా జ్ఞానం కలగాలి అనేటువంటిది ఉద్దేశం. అందుకని పుట్టినరోజులు ఎలా చేసేవారు పూర్వకాలంలో? ఒక సాధువును పిలిపించుకొని సత్సంగం పెట్టించుకొని భగవత్ ప్రసాదం తయారు చేయించి ఆ భగవత్ ప్రసాదం అందరికీ పంచడం ద్వారా భగవత్ ప్రసాదం పంచినటువంటి పుణ్యం ఆ పుట్టినరోజు జరుపుకునేటువంటి బాబుకి ఆ పాపకి ఆ వ్యక్తికి లభించినట్లుగా చేసేవారు. అది పూర్వకాలంలో పద్ధతి అన్నమాట. సో అందుకని
రోజు రోజు వెళ్ళిపోతూ ఉంది, ఆయుష్ గడిచిపోతుంది. ఈ లోపల ఏం చేయాలి అనంటే, ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, నువ్వు మాత్రం చేయాల్సింది ఏమిటి అంటే, శ్రీనందనందన అభయ శరణర విందరి మన శ్రీనందనందన అభయ శరణర విందరి దుర్లభ మానవ జన్మ సత్సంగి తరహయే భవ సింధురి దుర్లభ మానవ జన్మ సత్సంగి తరహయే భవ సింధురి భజగురే మన ఓ మనస నందనందనుడైనటువంటి కృష్ణ యొక్క పాదపద్మాలను భజించు. ఎందుకు? దుర్లభ మానవ జన్మ, మానవ జన్మ ప్రతిసారి వచ్చేది కాదు. జంతు జన్మలు కావాలంటే ప్రతిసారి వస్తాయి, పశు జన్మలు కావాలంటే ప్రతిసారి వస్తాయి, పక్షి జన్మలు కావాలంటే వస్తాయి, క్రిమి కీటకాలు కావాలంటే వస్తాయి. మానవ జన్మ 84 లక్షల జీవరాశుల యొక్క పరిభ్రమణం తర్వాత ఒక్కసారి లభించే అవకాశం, ఒక్కసారి. ఆ ఒక్కసారి మిస్ అయిందంటే, శరీరం ఒక్కసారి వదిలేసామంటే మళ్ళీ కర్మానుసారంగా ఎక్కడికి వెళ్ళిపోతున్న జన్మ మనకి తెలియదు. కానీ ఎవరైతే ఏకాదశిని నిశ్చింతగా పాటిస్తారో, ఎవరైతే ఏకాదశిని స్థిరముగా పాటిస్తారో వాళ్ళ వరకు మాత్రం శాస్త్రం చెప్తుంది కంపల్సరీగా వాళ్ళకి మానవ జన్మ గ్యారెంటీ అని. శరీరం వదిలేసినా మళ్ళీ మానవ జన్మ గ్యారెంటీ. ఎందుకు? ఏకాదశి మహత్వం అటువంటి. ఇందాక చెప్పినట్టుగా మొక్కల్లో తులసి మొక్క శ్రేష్టమని, పక్షుల్లో గరుత్మంతుడు శ్రేష్టమని, అవునా, ఆ విధంగా పర్వతాలలో గిరిరాజు శ్రేష్టమని, వ్రతాలలో ఏకాదశి వ్రతం శ్రేష్టం. ఏకాదశి వ్రతం అంత గొప్పది, మానవ జన్మ గ్యారెంటీ. సో అందుకని ఏకాదశి వ్రతానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మన తర్వాత జన్మ ఎట్లుండదో తెలియదు, కనీసం ఏకాదశిని పాటిస్తే మనకి ఖచ్చితంగా మానవ జన్మ గ్యారెంటీ ఉంటుంది అనేది. సో ఈరోజు పాండవ నిర్జల ఏకాదశి సందర్భంగా వ్యాసుడు ఏం చేశాడు, భీముని కూర్చోబెట్టి గట్టిగా భయపెట్టి నరకానికి పోతావు, నువ్వు కనీసం ఒక్క ఏకాదశి అన్న చేయాలి, నీ ఒక్కడికి మెరుగై మిగతా వాళ్ళు అన్ని ఏకాదశిని చేయాలి, నీ వరకు ఒక్క ఏకాదశి అన్న నువ్వు చేసి తీరాల్సిందే. మరి ఆ రోజుల్లో ఏకాదశి అంటే ఎట్లా? దశమి ముందు రోజు మధ్యాహ్నం భోజనం తీసుకొని అభ్యయం, దశమి రోజు సాయంకాలం ఏం తీసుకోకూడదు, ఏకాదశి రోజంతా ఏం తీసుకోకూడదు, నీరు కూడా తీసుకోకూడదు. ఏకాదశి రోజు రాత్రి అంతా జాగారం చేయాలి, టీవీ సినిమాతో కాదు భగవంతుని యొక్క నామస్మరణతో, అలా భాగవత శ్రవణంతో. ద్వాదశి రోజు ఉదయాన్నే పారాయణ సమయం అని వస్తుంది. ఆ పారాయణ సమయం వచ్చినప్పుడు ఆ ద్వాదశి ధాన్యం తీసుకోవాలి. ఇది ఏకాదశి పాటించే విధానం ఒరిజినల్. ఆ రకంగా ఏకాదశి పాటించమని చెప్తే కలియుగ జనుల యొక్క పరిష్కారం లేదు అని చెప్పి ఆచార్యులకు తెలిసి, ఆచార్యులు ఎంత దయామయులో, నిర్జల ఏకాదశి ఏకాదశి అంటే యాక్చువల్గా చేయలేరు మీరు అట్లా, జల ఏకాదశి చేయండి అని చెప్పారు, నీరు తీసుకొని ఏకాదశి చేయండి. అది కూడా చేసే పరిస్థితి లేదు కలియుగ జన్మకి. ఏమంటే అన్నదమ్ములు పక్కనే ఉన్నారండి అంటారు. ఎవరు? మీ భీష్ముడు. అన్నదమ్ములు పక్కనే ఉన్నారండి. సో అందుకని అది కూడా లేదు. అప్పుడు మళ్ళీ ఆచార్యులు ఏం చేస్తారంటే, సరే అది కూడా మినహాయింపు, జల ఏకాదశి కూడా వద్దు చేయలేదు మీరు, కొల ఏకాదశి చేయండి. కొల ఏకాదశి చేయమంటే, కొల ఏకాదశి అంటే షుగర్ ఉందండి, మళ్ళీ ఫ్రూట్ తినాలంటే కూడా ఫ్రూట్లో మళ్ళీ స్వీట్ ఉంటుంది కదా, అట్లా వచ్చింది. అలాంటి మళ్ళీ ఆచార్యులు ఏం చేస్తారు, ఇంకా దయ తెచ్చి, సరే ఫల ఏకాదశి కూడా మీకు కష్టమైతే కనీసం సబ్జీ ఏకాదశి చేయండి, ఏమి ఆ సబ్బు బియ్యంతో కూడిన సబ్జీ లాగా తీసుకొని ఈరోజు మధ్యాహ్నం తీసుకున్నారా, బాగుందిగా, ఏ ఈరోజు అంతా అందరికీ ఏకాదశి ప్రసాదమే పెట్టాము అందుకని. ఉదయం ఏకాదశి, మధ్యాహ్నం ఏకాదశి అంటే మీరు ఎక్కడ ఉపవాసం ఉండలే, రోజులాగానే మీరు 3 పూటలు తీసుకుంటేనే తీసుకున్నారు, ఉపవాసం ఉన్నారా? కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు వేరే విషయం, గొప్ప వాళ్ళు తపస్సు సంబంధులు వాళ్ళు, ఏ తపస్సు ఉండగలిగే వాళ్ళు. జనరల్గా మీ చేత ఏకాదశి వ్రతం పాటించాలనే ఉద్దేశంతో ఏం చేసామో, మీరు తీసుకునే 3 పూటల ఆహారమే మార్పు చేసాము అంతే. ఆ తీసుకునే 3 పూటల ఆహారమే ఏకాదశి ప్రసాదమే. సో మార్నింగ్ వచ్చింది ఏకాదశి ప్రసాదం,
కిచిడీలాగా వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది ఏకాదశి ప్రసాదం, ఇప్పుడు రాత్రి కూడా మళ్ళీ ఏకాదశి ప్రసాదమే వస్తుంది. ఈ ఆహారం మాత్రమే తీసుకుని ఉంటే ఈ పవిత్రమైనటువంటి బృందావన ధామం ఏంటిది, సృష్టిలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ప్లేస్ ఏం చెప్పండి? ద్వారక. ద్వారక కన్నా ఉన్నతమైంది మథుర. మథుర కన్నా ఉన్నతమైంది బృందావనం. ఇట్లా చెప్తారు, వైకుంఠ జనితో వరా మధుపురి తత్రాపి రాసోత్సవా, ఏ బృందావన ప్రేమామృత ప్రావణ రాధాకుండ మిహాబి అని చెప్పేసి శ్లోకం ఉపదేశం అమృతంలో వస్తుంది. అర్థమేంటంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా కూడా గొప్ప ప్రదేశం ద్వారక, ద్వారక కన్నా గొప్పది మథుర, మథుర కన్నా గొప్పది బృందావనం, ఈ బృందావనం కన్నా ఇంకా గొప్పది గోవర్ధన పర్వతం, ఆ గోవర్ధన పర్వతంలో గొప్పది శ్యామకుండం, శ్యామకుండం కన్నా ఇంకా గొప్పది ఈ సృష్టిలోనే సర్వోత్కృష్టమైనది రాధాకుండం. ఆ రాధాకుండం కన్నా మించింది ప్రపంచంలో ఏముంది, రాధాకుండం యొక్క దర్శనానికన్నా మించింది మనిషి కోరుకోదగింది ఏమున్నది అని చెప్పి శ్లోకం చెప్తున్నారు. అలాగే రాధాకుండ దర్శనం మనకి రేపు ద్వాదశి రోజు మనం చేసుకుంటాం. రేపు గోవర్ధన పర్వతం, శ్యామకుండం, రాధాకుండం ఇవన్నీ మనం దర్శనం చేసుకుంటాం. ప్రత్యేకంగా రేపు మనం గోవర్ధన అభిషేకం కూడా చేయబోతున్నాం. హరి హరి ఓ, మనం ఎప్పుడు వచ్చిన బృందావనానికి గోవర్ధనకి అభిషేకం చేస్తాం, గోవర్ధనుషులకి అభిషేకం చేస్తాం. ఎందుకని గోవర్ధనుషులకి కృష్ణుడికి వ్యత్యాసం లేదు, గోవర్ధన పర్వతం సాక్షాత్తు శ్రీకృష్ణుడే, అందుకని ఆ గోవర్ధనుషులకి అభిషేకం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీ. మనం ఎప్పుడు బృందావనం వచ్చినా మేము జనరల్గా అభిషేకం చేయడం అనేది మన ఆనవాయితీ కాబట్టి రేపు మనం గోవర్ధన పర్వం దగ్గర అభిషేకం చేస్తాం. సో ఈ రోజున ఏకాదశి ఈ విధంగా వ్యాసుడి యొక్క ఉపదేశంతో భీముడు ఈరోజు ఏకాదశి ఉన్నాడు అనమాట. అతి కష్టం మీద ఏమిటి, అతి కష్టం మీద అంటే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, నువ్వు కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండు, నీకు సహజంగానే ఆ అగ్ని జఠరాగ్ని చల్లబడుతుంది అని చెప్పాడు. చెప్తే అప్పుడు ఇంకా భీముడు అతి కష్టం మీద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఇట్లా భీముడు అతి కష్టం మీద ఏం చేశాడు, ఈరోజు ఎట్లో ఇంక తప్పదు చెప్పేశారు నరకానికి పోతున్నావు అని చెప్పేశారు కాబట్టి అతి కష్టం మీద భీముడు ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండి ఏకాదశి పాటించాడు కాబట్టి ఈ ఏకాదశికి ఏం పేరు, పాండవ నిర్జల ఏకాదశి. మామూలుగా ఏకాదశి అంటే ఇలా నిర్జల చేయాలి, కానీ ఆచార్యులు మనమే దయతో నిర్జల ఏకాదశి పోయి జల ఏకాదశి అన్నారు, జల ఏకాదశి పోయి పొల ఏకాదశి అన్నారు, పొల ఏకాదశి పోయి సబ్జీ ఏకాదశి దాకా వచ్చేసింది. ఇంకా అక్కడితో స్టాప్, ఇంకా దాన్ని ముంచి ముందుకు పోలేము, ముందుకు పోతే మళ్ళీ ధాన్యాలు తీసుకో, ధాన్యం తీసుకుంటే ఏకాదశిగా. చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు, నేను మంచిగానే ఉన్నానండి నా జీవితంలో, నేను సిన్సియర్గా ఉద్యోగం చేశాను, ఎక్కడ నేను ఏ రకమైనటువంటి ఫ్రాడ్ చేయలేదు, అన్నీ బాగున్నాయి, కానీ ఎందుకు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు అనట. ఈ మాట అంటుంటారా, నేను మంచిగానే నడుచుకున్నాను జీవితంలో కానీ నాకు కష్టాలు ఇస్తున్నాడు దేవుడు. అవి దేవుడు ఇచ్చే కష్టాలు కాదు, మనం తెలుసుకోకుండా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోకుండా ఉండడం వల్ల వచ్చిన కష్టాలు. ఏమిటది అంటే ఏకాదశి పాటించడం అనేటువంటిది మనం తెలుసుకోకపోవడం. ఇందాక మనం శ్లోకంలో ఏం చెప్పాం, ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం. ఏకాదశి అనే వ్రతం నువ్వు పాటిస్తే నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది నీకు, కానీ కర్తవ్యం సర్వదా విప్రయ, కర్తవ్యం సర్వదా విప్రయ అంటే అర్థం ఏంటంటే మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది కర్తవ్యం, ఈ కర్తవ్యాన్ని పాటించాలి. కర్తవ్యం సర్వదా విప్రయ విష్ణు ప్రీణన కారణం. ఏకాదశి ఎవరికోసం చేయాలి, విష్ణు యొక్క ప్రీత్యర్థమే చేయాలి, విష్ణువుని ఆనందపరచాలనే ఉద్దేశంతో ఏకాదశి చేయాలి. అట్లా ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. కానీ ఎంతమందికి తెలుసు ఈ రోజున, మాకు ఏకాదశి వ్రతం తెలియదండి అంటే, అప్పుడు మేము ఈ నగరంలో ఒకవైపున వన్వే బయలుదేరు ఒకవైపున, ఆ వైపున మీరు రివర్స్లో వస్తున్నప్పుడు పోలీస్ ఆపుతాడు, ఆపినప్పుడు ఏమంటారు మీరు, నాకు ఇది వన్ వే అని తెలియదండి అని అంటారు. అప్పుడు పోలీస్ ఏమంటాడు, ఈ నగర పౌరుడుగా నువ్వు తెలుసుకోవాలండి అంటాడు. అంటాడా లేదా, నాకు ఇది వన్ వే అని తెలియదండి అని అంటారు. ఆయన ఏమంటాడు, నువ్వు ఈ సిటిజన్గా తెలుసుకోవాలి, తెలియదు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్, చట్టం నాకు తెలియదు అని అంటే అది మినహాయింపు కాదు, తెలుసుకొని ఉండాలి కదా. అట్లా శాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి జన్మ తీసుకున్నవాడు
ఈ ఏకాదశి వ్రతం గురించి తెలుసుకొని ఉండాలి. నాకు తెలియదు అని అంటే కుదరదు. సరే, ఇప్పుడు మనందరికీ తెలుస్తుందంటే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహమే. అవునా? ఒకప్పుడు ఏకాదశి అని అంటే మనకి తెలియదు. తెలియక ఏకాదశి అని అంటే ఏదో మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఉప్మా చట్నీ తినేయడం అలా చేసేవాడు, మొత్తానికి ధాన్యమే తీసుకునేవాడు. సో కరెక్ట్గా ఏకాదశి పాటించే విధానం కూడా చాలా మందికి తెలియదు. ఏకాదశి రోజు నవధాన్యాల్లో ఏది కూడా తాకకూడదు అనే విషయం తెలియదు. ఈ రోజు కూడా పాపం తెలియక చాలా మంది ఏకాదశి అంటే మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఆ ఉప్మా ఇడ్లీ చట్నీ ఏదో కాంబినేషన్ తినేస్తూ ఉంటారు. మరి అంటే అంత కష్టపడి ఉపవాసం ఉండే అది వృధా అయితే. సో మనకేంటంటే ఒక ఆచార్య పరంపరలో వస్తున్న సాంప్రదాయం ఉండడం చేత పర్ఫెక్ట్గా ఏకాదశి ఎట్లా చేయాలో మనకు తెలుసుంది, లేకపోతే మనకు కూడా తెలిసేది కాదు. సో అందుకని ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి అనేటువంటి సంకల్పాన్ని పవిత్రమైన వృందావన ధామంలో ఏకాదశి రోజున మీరు ఈ సంకల్పాన్ని తీసుకోండి. ఇది 15 రోజులు ఒకసారి వచ్చేది. అవునా? ఈ మధ్య జర్మన్ శాస్త్రవేత్త ఒకడు ఈ ఏకాదశి గురించి పరిశోధన చేసి నోబెల్ బహుమతి పొందాడు. ఏమని? 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే శరీరానికి వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పెరుగుతుంది అని. అది ఇప్పుడు అందరికీ అవసరం అంటున్నారు కదా కరోనా వల్ల. మరి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఏమి ఏకాదశి పాటిస్తే ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా మూడు విధాలా లాభం. ఆరోగ్యపరంగా ఎట్లా లాభం అంటే 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండడం శరీరానికి బాగుంటుంది ఇమ్యూనిటీ. ఆర్థిక పరంగా ఎట్లా లాభం అంటే కృష్ణుడికి ఇష్టమైన ఏకాదశి చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. సింపుల్, భర్తకు భర్త హ్యాపీ అయితే భార్య హ్యాపీ అవుదా? అవునా? ఇది కృష్ణుడికి ఇష్టమైన రోజు ఏకాదశి అనేది. నారాయణుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకు? నారాయణ నుంచి వచ్చింది కాబట్టి. ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణ హృదయం నుంచే వచ్చింది. సో అందుకని నారాయణకి ఇష్టమైన ఏకాదశి పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి అంటే అర్థమేంటి? కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడం, ఇంట్లో అందరితో మంచి సంబంధాలు ఉండడం, పరస్పర సహకారం పెరగడం, ఒకరి పట్ల ఒకరు హెల్పింగ్ నేచర్ ఉండడం, ఇవన్నీ లక్ష్మీనే. చాలా మంది ఇళ్ళలో డబ్బు ఉంది, ప్రశాంతత లేదు. ఎందుకు చెప్పండి? లక్ష్మీ లేదు అక్కడ. లక్ష్మి ఉంటే ప్రశాంతత ఉంటుంది. ఏమి కేవలం వాళ్ళు చేసుకున్న పుణ్యానికి కాస్త డబ్బు ఉండి ఉండొచ్చు అంతే. ప్రశాంతత అయితే ఏం ఉండదు, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. కారణం ఏంటి? లక్ష్మీ లేదు. ఏదో ముందు జన్మలో చేసుకున్న పుణ్యానికి డబ్బు ఉంటుంది, లక్ష్మీ లేదు. ఏమే అర్థమవుతుంది మీకు? అందుకని ఇప్పుడు మనం కూడా చూడండి, భక్తులతో మాట్లాడేటప్పుడు ఏమంటాను నేను, లక్ష్మి ఉందా వాళ్ళకి ఇవ్వాలంటాం, డబ్బు అని చెప్పాం. అవునా? ఎందుకు అది లక్ష్మిగానే ఎందుకు మనం ట్రీట్ చేయాలంటే లక్ష్మి ఉంటేనే ప్రశాంతత. డబ్బు అని అంటే దాని ఆ టర్మినాలజీ వేరైపోతుంది, ఆ ఒక మూడ్ కూడా వేరైపోతుంది. భగవత్ సేవ కోసం ఉపయోగించేది కాదు అన్నమాట. సో లక్ష్మి అంటే నారాయణ యొక్క సేవ కోసం, ఇంట్లో మంచి పనుల కోసం, వ్యసనాల కోసం, రకరకాలైన వ్యవహారాల కోసం కాదు. సో అందుకని ఆరోగ్యపరంగా బాగుంటుంది ఏకాదశి, ఆర్థిక పరంగా బాగుంటుంది, ఇంకా ఆధ్యాత్మిక పరంగా కూడా బాగుంటుంది. అందుకని ఈరోజు ఎంతమంది ఏకాదశి చేశారు చైత్రని? ఏకాదశి ఎంతమంది ఆచరించారు ఈరోజు? ఏకాదశి అంటే పొద్దు నుంచి చెప్పిన ప్రసాదం, పొద్దు నుంచి పెట్టిన ప్రసాదం మాత్రమే తీసుకున్నవాడు హరీమో. చాలా మంది, చాలా మంది, చాలా సంతోషం. ఉదయం నుంచి మేము పెట్టిన ప్రసాదం తీసుకుంటే ఏకాదశి పాటించినట్టు అంతే, ఇంక వేరే ఏం లేదు. ఏమి సాయంకాలం కూడా ఉంది ప్రసాదం, ఆ ప్రసాదం కూడా ఏకాదశి ప్రసాదం. రేపు మార్నింగ్ ద్వాదశి 5:45 ఉంది ద్వాదశి పారాయణ సమయం. 5:45 తర్వాత నుంచి 10 లోపల అప్పుడు ఆ లోపల మనం ప్రసాదం పెడతాము. ఆ ప్రసాదం తీసుకుంటే ఏకాదశి వ్రతం పూర్తి అయినట్టు అనమాట. ఏకాదశి వ్రతం సంపూర్ణమైనట్టు, పవిత్రమైన వృందావన ధామంలో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు. సో ఈ రోజున ఏకాదశి కాబట్టి బృందావనంలో ఒక ప్రత్యేకత ఏంటంటే బృందావనం పరిక్రమం, 5000 మందిరాల యొక్క ప్రదక్షిణ. 5000 మందిరాలు ఒకేసారి మనం వాటన్నిటికీ ప్రదక్షిణ చేయడం అనేది చాలా చాలా ప్రత్యేకం. కానీ ఉదయం నుంచి ఏమి యమునాదేవి ఇక్కడే ఉంది, యమునాదేవి తండ్రి కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాడు. ఎవరు? సూర్యుడు నిట్ట నిలువుగా కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అందుకనేసి మనం బయటికి వెళ్ళకుండా ఇక్కడే మనం కాస్త విశ్రాంతి తీసుకున్నాం. అందరూ సఫిషియెంట్గా విశ్రాంతి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం బయలుదేరేసి వెళ్ళి ఇక్కడ పరిక్రమ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఇప్పుడు మనం ఏదైతే గెస్ట్ వస్తుందో మంది పరిక్రమ మార్గంలోనే ఉందన్నమాట. సో పరిక్రమ అంటే అర్థం ఏంటంటే ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడ పూర్తి చేస్తే పరిక్రమ. సో మనం మన గెస్ట్ హౌస్ నుంచే స్టార్ట్ చేద్దాము. ఏమి ఇక్కడ ప్రణామంత్రాలు చెప్పుకొని కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ
అక్కడి నుంచే ప్రారంభం అక్కడ రోడ్డు మీద ప్రణామం చేసుకోవాలి. మన గెస్ట్హౌస్ ఎదురుగా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద ప్రణామం ఏమి ప్రణామం చేసుకొని కాలుతా ఉంటుంది కానీ తప్పదు. ఏమి కొంచెం టక్కన ప్రణామం చేసుకొని లేచి ఏమి అర్ధ ప్రణామం, మాతాజీలైతే పంచాంగ ప్రణామం, ప్రభుజీలైతే సాష్టాంగ నమస్కారం. రోడ్డు కాలుతుంది అనుకుంటే మీరు కూడా అర్ధ ప్రణామం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం ముందుకెళ్తే యమున నది దగ్గరికి వెళ్తాం. యమున నది దగ్గరికి వెళ్ళిన తర్వాత యమున నదికి అక్కడ అవకాశం చూసి యువతలు కానీ అవతలు కానీ యమున నది దగ్గర మనం స్నానం ఆచరించి ఏమి యమున స్నానం అయిన తర్వాత అక్కడ ముందుకెళ్తే యమున కేశీ ఘాట్ అనే ప్రాంతం వస్తుంది. ఇదంతా బృందావన ధాములో ఈ బృందావన పరిక్రమ చేసేటప్పుడు అన్ని విశేషమైనటువంటి స్థలాలు వస్తాయి. ఏమి ఫస్ట్ మనం పోతుంటే కృష్ణ బలరామ వృక్షం అని వస్తుంది. కృష్ణ బలరామ వృక్షం, కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి ఆడుకున్న దానికి గుర్తుగా తెలుపు చెట్టు నలుపు చెట్టు రెండు కలిసి పనివేసుకుని ఉంటాయి అన్నమాట. దాన్ని కృష్ణ బలరామ ట్రీ అంటారు. సో అది ఫస్ట్ మనం చూసేది. ఆ చెట్టుకి మనం దండం పెట్టుకొని ముందుకెళ్తాం. ఈ ప్రదేశం ఏదైతే ఇక్కడ ఉందో మనం ఉన్నాం కదా, ఈ ప్రదేశం పేరు ఏంటంటే రమణ రేతి అంటారు. అంటే రమణ్ అంటే మృదువైన, రేతి అంటే మన్ను ఇసుక. సో మృదువైనటువంటి మన్ను ఇక్కడ ఉంది ఎందుకంటే కృష్ణ బలరాముడు ఆడుకోవడాని కోసం. సో అంటే ఏ ప్రదేశంలో అయితే కృష్ణుడు బలరాముడు గోపబాలు గోవులు అన్ని కూడా తిరిగి ఆడుకున్నాయో ఆ ప్రదేశంలో మనం ఉన్నాం అన్నమాట. ఇది మనం ఉండే బృందావన ప్రదేశం యొక్క ప్రత్యేకత. ముందుకెళ్తే ఆ రమణ కృష్ణ బలరామ వృక్షం చూసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇస్కాన్ గోశాల కనిపిస్తుంది. ఇస్కాన్ గోశాల మన ఇస్కాన్ టెంపుల్. మార్నింగ్ ఇస్కాన్ టెంపుల్ అందరూ దర్శనం చేసుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ ఇస్కాన్ మందిరం యొక్క గోశాల మనం బయట నుంచి చూడొచ్చు, గోలు కనిపిస్తాయి. ఆ గోశాల ప్రత్యేకత ఏమిటంటే ఒకనొక సమయంలో ద్వాపర యుగంలో నందమహారాజు ఇక్కడ ఉన్నప్పుడు నందమహారాజు గోశాల కూడా అదే ప్రదేశంలో ఉంటుంది. హరి హరి. నందమహారాజు యొక్క గోశాల అక్కడే ఉంటుంది. నందమహారాజుకి ఎన్ని గోవులు ఉన్నాయి? 900,000 గోవులు, 900,000 కౌస్. మరి అన్ని గోవులు ఉంటే ఆ గోవులన్నిటికీ కూడా ఏమి ఒక రోజున కృష్ణుడికి చిన్నప్పుడు ఆయన దూడలు చూసుకునేవాడు. ఒకరోజు ఆయన గోవులు చూసుకునేదానికి ప్రమోషన్ వచ్చింది. ఇంకా దూడల నుంచి గోవులు పోగుండా వయసు 6 ఇయర్స్ వచ్చినప్పుడు సరే ఇంకా రేపు పొద్దున గోవులు తీసుకుని బృందావనం అడవికి వెళ్ళాలి. అందుకని యశోదమ్మ ఏం చేసిందంటే కృష్ణుడి కోసం మా కృష్ణుడు రేపు పొద్దున బృందావనం అడవుల్లోకి వెళ్తాడు, అడవులంటే ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటుందని కృష్ణుడి కోసం చెప్పులు తయారు చేయించి కృష్ణుడికి చెప్పింది. ఇంతసేపు అంటే ఇంటి పెరట్లోనే దూడలు చూసుకున్నావు పర్వాలేదు, ఇంక ఇప్పుడు గోవులు చూసుకోవడానికి బయటకు వెళ్తున్నావు కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళాలి. కృష్ణుడు ఏమన్నాడంటే గోవులకైనా నాకు చెప్పులు ఉన్నాయి సరే, మరి గోవులకు చెప్పులు లేకపోతే ఎట్లా? అవి కూడా అడవికి వెళ్తున్నాయి కదా, మరి వాటికి రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా, ఆవులకు కూడా చెప్పులు కావాల్సిందే. ఎన్ని ఆవులు? 1 or 2? 900,000 ఆవులు. యశోదమ్మ మనకి ఏమి బాటా కంపెనీ ఏమి లేదు నాయన, వాటన్నిటికి చెప్పులు తయారు చేయించడానికి అలా కుదరదు. నువ్వు నీ వరకు చెప్పులు తీసుకొని వెళ్ళావు. కృష్ణుడు ఏమన్నాడంటే గోవులకు చెప్పులు లేనప్పుడు నేను కూడా చెప్పులు వేసుకొను, నేను మామూలుగానే బయటకు వెళ్తాను అనగానే వెంటనే యశోదమ్మ దిగులు పడిపోయింది. తెల్లారి కృష్ణుడు బయటకు వెళ్తే కృష్ణుడి కాళ్ళకి ఏదైనా గుర్చుకుంటే ఏం పరిస్థితి అని చెప్పి చాలా బాధపడిపోతుంది. యశోదమ్మ బాధ గోవులు విన్నాయి. ఆ గోవులు ఏం చేశాయి? మన అమ్మ యశోదమ్మ బాధపడకూడదు. ఆమె ఎవరి కోసం బాధపడుతుంది? కృష్ణుడి కోసం బాధపడుతుంది. కాబట్టి కృష్ణుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనం సేవ చేయాలని చెప్పి ఆ రాత్రి 900,000 గోవులన్నీ కూడా గోశాల నుంచి కట్టులు తెచ్చుకొని బయటకు వెళ్ళిపోయి ఈ వృందావన భూమి ఏదైతే ఉందో బ్రజ భూమి 900,000 గోవులు బాగా కాళ్ళతో తొక్కేశాయి. తొక్కి ఇక్కడ ఉండేటువంటి చెట్లు చేమలు ముళ్ళు పొదలు రాళ్ళు రప్పలు అన్ని పొడి పొడి చేసేసాయి. మొత్తం తెల్లారేసరికి పొద్దున్నే యశోదమ్మ పొద్దున్నే లేచి ఈరోజు మా కృష్ణుని ఎట్లా బయటికి పంపించాలి అని బాధతో బయటకు వచ్చిస్తే మొత్తం అంత మెత్తటి పౌడర్ లాగా ఉంది. ఇది బృందావనం ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి వీధిలోకి వచ్చిస్తే ఈమెలాగా అనేక మంది గోపికలు కూడా వీధిలోకి వచ్చేసి వాళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ రాత్రి ఏమైంది బృందావనానికి? రాత్రి ఏదో అయింది బృందావనానికి. తెల్లారేసరికి బృందావనం అంతా కూడా మెత్తని పొడిలాగా మారిపోయింది. ఏమైంది అనేది ఎవరికి తెలియదా? ఏమైంది? గోవులు కృష్ణుడికి సేవ చేశాయి. ఒక రాత్రి గోవులన్నీ కూడా కలిసి కృష్ణుడి కోసం ఓటీ చేశాయి అన్నమాట.
యారో నిద్రపోకుండా ఏం చేసి కృష్ణుడి కోసం చక్కగా మొత్తం బృందావనం అంతా కూడా పూర్తిగా తొక్కి తొక్కి చదును చేసేసి మొత్తం మెత్తగా ధూళిలాగా చేసి పెట్టేసి ఈ రోజు కూడా బృందావనం మనం చూస్తే ఈ తార రోడ్లు కాకుండా మిగతా చోట చూస్తే ఆ బృందావన ధూళి అనేది మనకి మెత్తగానే కనిపిస్తుంది. సో అందుకని ఈ బృందావనంలో ఎక్కడ చూసినా కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే గోసేవ, గోవులు కృష్ణుడికి చేసిన సేవ బృందావనంలో కనిపిస్తుంది. అలాంటి పవిత్రమైనటువంటి బృందావన ధామంలో మనము ఏ గోవులైతే కృష్ణుడికి సేవ చేశాయో, ఏ గోవులైతే కృష్ణుడికి సేవ చేయడం వల్ల కృష్ణుడు ఏ గోవులైతే చూసుకోవడం ద్వారా గోవింద గోపాల అనే పేరు పొందాడో, అలాంటి గోవులకి గోసేవ మనం చేస్తే ఈ బృందావన ధామంలో చాలా 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 శ్రేష్టం అన్నమాట. ఏమి మనం 10-12 రోజులు అన్ని చోట్ల తిరిగాము, మన యాత్రలో చివరి ఘట్టంగా మనము ఈ రోజున పవిత్రమైన ఏకాదశి రోజున గోవులకి సేవ చేయగలిగితే చాలా శ్రేష్టం. సో అందుకని మీరు మన యొక్క తిరుపతి రాధాగోవింద మందిరంలో దాదాపుగా 400 పైన గోవులు ఉన్నాయి. అవి కాకుండా స్లాటర్ హౌస్ కు పోయేటువంటి గోవులను కూడా మనం తెచ్చి పోషిస్తున్నాం, సంరక్షణ చేస్తున్నాం. ఆ మధ్య హైదరాబాద్ నుంచి బెంగళూరు 40 గోవులు స్లాటర్ హౌస్ కు పోతుంటే బక్రీద్కి వాటిని తీసుకొచ్చి, తర్వాత మళ్ళీ కొన్ని ఒంగోలు నుంచి విజయవాడకు పోతూ ఉంటే 33 గోవులు వాటిని తీసుకొచ్చి, ఇలాంటి గో సంరక్షణ అక్కడ జరుగుతుంది. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా గో సేవకి సంకల్పం చేసుకోండి. ఇప్పుడే మీరు ఇవ్వాలని నేను చెప్పడం లేదు, అవకాశం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇవ్వండి. ఏమి అవకాశం లేని వాళ్ళు గో సేవ మేము చెయ్యాలి, గో సేవకు మేము ఎంతో కొంత మా యొక్క భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో ఇతోధికంగా యథాశక్తిగా మేము గోవులకు సేవ చేయాలి. అది నెలకి 100 రూపాయలు కావచ్చు, నెలకి 500 కావచ్చు, నెలకు 1000 రూపాయలు కావచ్చు, ప్రతి నెల మా ఆదాయం నుంచి గోమాతకి కొంత వెళ్ళాలి. అది ఎక్కడ? తిరుపతి పవిత్రమైనటువంటి క్షేత్రం, దాన్ని ఏమంటాము? గోక్షేత్రం అంటాం. ఎందుకు? గోవిందుడు అక్కడ గోవు కోసం రక్తం చిందించాడు. గొల్లవాడు గొడ్డలతో గోవును కొట్టడానికి గొడ్డలు ఎత్తినప్పుడు గోవిందుడు ఏం చేశారంటే పుట్టలోంచి పైకి వచ్చి గోవును పక్కకి దోసేసి ఆ గొడ్డలు దెబ్బ తను తీసుకున్నాడు. మన ఆచార్యులు ఏం చెప్తారంటే దానికి వివరణ, గోవిందుడు భగవంతుడు కదా, సర్వశక్తివంతుడు కదా, గొల్లవాడు గొడ్డలు పైకి ఎత్తినప్పుడు ఆయన వాయుదేవుడికి ఆజ్ఞాపించుంటే గాలిలోనే గొడ్డలు ఆగిపోయిండేది ఆ పనిచేయ. భూదేవి ఆయన భార్యనే కదా, భూదేవికి ఆయన ఆజ్ఞనిచ్చుంటే భూమి కదిలి వాడు కింద పడిపోయిండేవాడు, ఆ పని కూడా చేయలేదు గోవిందుడు. వనదేవతలందరూ ఆయన కనుసైగల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఒక ఆజ్ఞాపించుంటే చెట్టు కొమ్మ ఇరిగిపడో తీగ వచ్చి చుట్టుకోను వాడి చెయ్యి ఆగిపోయిండేది, అది కూడా చేయలేదు. మరి ఏం చేశాడు? ఆయనే స్వయంగా పుట్టలోంచి పైకి వచ్చి భగవంతుడు గోవును పక్కకి దోసేసి ఆ గొడ్డలు దెబ్బ తను తీసుకున్నాడు. మన పెద్దవాళ్ళు ఏమంటారంటే తిరుపతిలో గోవు కోసం ఆ భగవంతులాగా మనం రక్తం చిందించలేం కానీ అంత స్థాయి మనకు లేదు, కానీ కనీసం మనం చెమట చిందిద్దాము, మన కష్టార్జితాన్ని గో యొక్క సేవ కోసం మనం ఉపయోగిద్దాము అని చెప్పేసి. సో అందుకని ఇక్కడ ఆ మధ్య ఇది నేను ఒంగోలు గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవాడ కబేళకు పంపించేస్తున్నారు. ఆ యజమాని ఏమన్నాడంటే నా కబేళ వాళ్ళు ధనం ఇచ్చినా మీరు ధనం ఇచ్చినా నాకు ఒకటే, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తాను. అప్పుడు ఏమైంది, వెంటనే మన ఆదిలాబాద్ శ్రీనివాస ప్రభు ఉన్నారు కదా ఇక్కడ, ఆయన యొక్క భక్త బృందం అందరూ కూడా వాళ్ళు గోవులకి ఒక గోవుకి నేను ఒక గోవుకి ఇస్తాను, 2 గోవులకి ఇస్తానని వాళ్ళ మాతాజీ సిస్టర్ దీప మాతాజీ వాళ్ళు హరి హరి వాళ్ళ హృదయపూర్వకంగా బ్రతికినా తెలియజేయాలి మనం. వాళ్ళు మొత్తం ఆ గోవులన్నిటి కూడా దాదాపుగా ఎన్ని ఒక 29 గోవులకి వాళ్ళు స్పాన్సర్ చేసి ఆ గోవులన్నీ కూడా వెనక్కి రావడానికి వాళ్ళు అక్షయ తృతీయ రోజున వాళ్ళు అన్ని గోవులకి కూడా స్పాన్సర్ చేసి వెనక్కి తీసుకొచ్చారు అనమాట. ఏమి ఆయన ఈయన ఒకరు చెప్తే ఈయన అందరికీ ఆయన ఫ్రెండ్స్కి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి అలా చెప్పి అయ్యో గోమాత మనకు దూరం అయిపోతుంది అని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చారు. సో ఆ విధంగా పవిత్రమైన బృందావన ధామంలో ఏకాదశి రోజున మీరు గోకి గో సేవ సంకల్పం తీసుకొని మీ ఇష్టం 100 రూపాయల నుంచి ఎంతైనా కానీ అది మీ స్తోమత. ప్రతి నెలలో ఏమి నెలలో ఏదో ఒక రోజు మీరు కోరిన రోజున ఆ రోజు గోవులకి పెట్టడం జరుగుతుంది. నెలలో ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది కదా మీకు, ఏకాదశి అనో అమావాస్య అనో మీ పెద్దల కోసం అయితే, లేదా మీ చిన్నపిల్లలు వస్తే పుట్టినరోజులు అనో ఉంటాయి కదా, ఆ రోజు గోవుకి పెట్టండి. గోవు తృప్తిగా ఉందంటే గోసేవయే గోవిందుని సేవ. ఆ గోవు సంతృప్తిగా ఉండడం ద్వారా ఏమి సమస్త మానవాళికి కూడా సంతృప్తిగా ఉంటుంది. అందుకని ఈ సృష్టి కార్యం జరిగేటప్పుడు బ్రహ్మ కూడా ఏం చేశారంటే ఈ మానవ జన్మను సృష్టించేటప్పుడు
మానవ జన్మ కన్నా ముందు గో జన్మకు సృష్టించాడు. ఈ మనిషి జన్మ సృష్టి చేసేటప్పుడు ఈ మనిషికి అన్ని విధాల అవసరమైనది ముందు రావాలి అనేసి ముందు గోవు జన్మ సృష్టించి తర్వాత మానవ జన్మ సృష్టించాడు. ఎందుకని మానవుడికి అన్ని విధాలుగా సహాయపడేది ఆవు. ఇప్పుడు తల్లి చిన్నప్పుడు బిడ్డకి పాలు ఇవ్వాలనుకోండి, ఆ పాలు లేదనంటే గోవు పాలు ఇవ్వాలి. మనిషి రోగమై పడిపోయాడు అనుకోండి ముసలివాడి, అప్పుడు ఏది పడకపోయినా ఆవు పాలు పడతాయి. ఇంట్లో ఏదైనా భగవంతుడికి పూజ చేయాలి అభిషేకం చేయాలి అని అనుకోండి ఆవు పాలతోనే అభిషేకం చేయాలి, అవునా? లేదు ఇంట్లో ఏదైనా శుద్ధి చేయాలనుకోండి ఆవు పంచమే చల్లాలి, ఆవు పేడతోనే అలకాలి, అవునా? బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఆవు పేడ అలిగేది చూసి ఆవు పంచకం చల్లేది చూసి అన్నారంట, ఈ భారతీయులు చాలా మూర్ఖులుగా ఉన్నారు, ఒక జంతువు యొక్క మలమూత్రాన్ని ఇలా చల్లుకుంటారా అలుకుంటారా అనేసి. అప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రామ పెద్ద అన్నాడు, అలా మీరు ఊరికినే నోరు మాట సారద్దండి, ఈ ఆవు పేడలో ఆవు పంచకం ఏముందో మీరే చూడండి అని పరీక్ష చేయండి. అప్పుడే ఆవు పేడలోనూ ఆవు పంచకం రెండు లండన్కి పంపించారు. పంపిస్తే అక్కడి నుంచి పరిశోధన అయిన తర్వాత ఏమని వచ్చిందంటే ఈ ఆవు పేడలో ఆవు పంచకంలో బోలెడని యాంటీ బ్యాక్టీరియా ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. అప్పుడు ఆ బ్రిటిష్ వయసులో తన మాట వెనక్కి తీసుకున్నాడు. నేను ఇండియన్స్ ఆర్ పోలిష్ పీపుల్ అన్నాను, ఇండియన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్, చాలా బుద్ధిమంతులు, సంప్రదాయం పేరుతో వాళ్ళు ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు అని చెప్పారు. సో అట్లా మన భారతదేశంలో గోవీకమయమని బ్రిటిష్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అందుకని ఏకాదశి రోజున ఆ గోవులకి ఏదైనా సేవ చేయాలనుకుంటే ఆ సేవ చేయడానికి మీరు ముందుకు రండి. అది మనం ఇంతకాలం ఇప్పుడు ఇన్ని రోజులు మనం చేసినటువంటి చారధామ యాత్ర ఏదైతే ఉన్నదో ఆ చారధామ యాత్రకి సంపూర్ణ ఫలితాన్ని గోమహాతల్లి ఇస్తున్నాడు, గోసేవ. తర్వాత ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఆ కృష్ణుడు గోశాల చూసుకొని, ఏమి నందమహారాజు ఉండే గోశాలని ఇస్కాన్ గోశాల ఇప్పుడు అక్కడే ఉంది, ఏమి ఆ గోశాల చూసుకొని ఇంకా స్థలం ముందుకు వెళ్తే మనం అక్కడ కదంబ వృక్షం ఉంటుంది, అదే కాళీ ఘాట్ అంట. కృష్ణుడు ఎక్కడైతే కాళీ సర్పాన్ని గర్వం అణిచాడో అది కాళీ ఘాట్ అంట. మనం వెళుతూ వెళ్తుండగా కదంబ వృక్షాన్ని అక్కడ దర్శనం చేసుకునేసి ఆ లోపలికి వెళ్ళి ఆ వృక్షాన్ని అక్కడ తాకి మనం ముందుకెళ్ళిపోతాం. ముందుకెళ్ళిన తర్వాత ఆ చీర్ ఘాట్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ భగవంతుడు గోపికల యొక్క వస్త్రాన్ని అపహరించినటువంటి ప్రదేశం. అదేంటంటే శరీరాన్ని వస్త్రంతో పోలుస్తారు, శరీరాన్ని వస్త్రంతో పోలుస్తారు. సో భగవంతుడు జన్మ మృత్యువులను అపహరించేవాడు కదా, అంతేనా? భగవంతుడు ఏం చేస్తాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి జన్మ మృత్యువులు లేకుండా చేస్తాడు. సో జన్మ మృత్యువులు అనేది దేంతో ఉంటుంది, శరీరంతో, అవునా? వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా. ఏమి శరీరాన్ని ఒక వస్త్రంతో పోలుస్తున్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనం మనిషి ఏ విధంగా అయితే పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు తీసుకుంటాడు, ఏమి జీవుడు కూడా శరీరం జీర్ణం అయిపోతే వదిలేసి కొత్త శరీరం తీసుకుంటాడు. అట్లా అక్కడ భగవంతుడు ఈ జీవుల యొక్క శరీరాన్ని తీసుకునేవాడిని నేనే అని చెప్పడానికి అక్కడ ఆ గోపిక వస్త్రహరణం అనేది జరిగింది. అంతేగాని అది వేరే దురుద్దేశంతోనో లేదా మనం అపార్థం చేసుకోవడానికో జరిగింది కదా. భగవంతుడు లేని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అనే వస్త్రాన్ని దొంగిలించేవాడు ఎవరు? కృష్ణుడు. ఆయనకి ఆల్రెడీ వెన్నదొంగ అని ఒక పేరు ఉంది, బ్రాండ్. ఏమే బృందావనంలో ఆయన బ్రాండ్ ఏంటి? వెన్నదొంగ. ఏమే ఆయన ఇంట్లో వెన్నలేదా? ఇప్పుడు ఇప్పుడే అన్నాం మనం, ఆయన ఇంట్లో ఎన్ని గోవులు ఉన్నాయి? 9 లక్షల గోవులు. అంటే ఎంత వెన్న, పాలు, పెరుగు, నెయ్యి అవి సరిపోవా? ఆ పక్కింట్లో వెన్న గోపికలు చేసిన వెన్నే కావాలా? ఎందుకు? ఆ పక్కింటి గోపిక కృష్ణుడి గురించి అనేక రకాలైనటువంటి పాటలు పాడుతూ వెన్న తయారు చేస్తుంది. మరి కృష్ణుడి గురించి పాడుతూ వెన్న తయారు చేస్తే అది ఎవరికి నైవేద్యం అయింది అంటూ? మరి అప్పుడు ఎవరు వచ్చి తీసుకోవాలి ధర్మంగా? మరి ఆయన వచ్చి తీసుకోవడానికి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దొంగతనం వెన చేసి తీసుకెళ్తున్నాడు, అవునా? వాళ్ళే యాక్చువల్గా వాళ్ళే డైరెక్ట్గా తీసి ఇవ్వాలి, కానీ ఇవ్వడంలే. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడు, దొంగతనం చేసి, ఎందుకంటే నువ్వు నా గురించి సంకీర్తన చేసి చేసావు అవన్న, అప్పుడు అది ఎవరికి నైవేద్యం అన్నట్టు? నాకు నైవేద్యం అంటే మళ్ళీ తీసుకోవాలి, అవునా? అవునా? ఒక వెన్న దొంగతనం లీల ఒకటి ఉంది అనమాట, అది మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది కృష్ణుడు యొక్క ఉద్దేశం. ఏంటంటే కృష్ణుడు గోపికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసి అక్కడ వెన్న ఎక్కడో మూల పెట్టింది చూశాడు. చూసిన తర్వాత ఏ ఎంతకాలం నక్కి నక్కి మనం తినేది, ఏమి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసుకుందాం ఈరోజు అని చెప్పి
కృష్ణుడు వెళ్ళి ఆ మూల ఎక్కడ దాచిపెట్టి వెళ్ళకుండా తీసుకొచ్చి నట్టింట్లో పెట్టాడు. నట్టింట్లో పెట్టిన తర్వాత ఈ గోపబాలులు వీళ్ళందరూ వచ్చేసి కిటికీ తలుపులు మూసేద్దాం, డై ఏమందు తీయండి, తలుపులు తీయండి, కిటికీలు తీయండి, అన్ని ఓపెన్ గా పెట్టండి, ఏమి నట్టింట్లో కూర్చొని తింటా, ఎవరేమంటారో చూస్తాను అని అని చెప్పి చక్కగా నట్టింట్లో హాయిగా రెండు కాళ్ళు చాపుకొని వెన్నకుండ పెట్టుకొని ఏమి ఆయన ఆరగించి తర్వాత కోతులకి తర్వాత ఇప్పుడు గోపబాలుడికి వీళ్ళందరికీ పెడుతున్నాడు. ఇంతలో ఆమె వచ్చేసింది ఆ ఇంట్లో గోపికి వచ్చేసి ఆమె కిటికీలు తలుపులు తెరిచిండగానే ఆమెకు అర్థమైపోయింది. కిటికీలు తలుపులు తెరిచినట్టు దొంగలు పడ్డారు. ఇంకెవరు ఉంటారు దొంగలు అంటే? బృందావనంలో దొంగలు ఎవరు ఎవరు ఉండరు, వెన్న దొంగలే ఉంటారు. ఒక వెన్న దొంగ ఉంటాడు, ఆయన గ్యాంగ్ ఉంటుంది. అందుకనే చాలా కోపంతో దొరికారు వీళ్ళు, రెండు హండ్రెడ్ దొరికారు, పట్టుకుందాం అనేసి వచ్చేసింది. వచ్చేసేసి చూసింది, చూసి తలుపు దగ్గరికి వచ్చి చూసే వాటికి కృష్ణుడు దర్జాగా వెన్న తింటా ఉన్నాడు చక్కగా. ఎందుకని ఆ వెన్నలో ఏముంది? ఆ భక్తురాలు చేసిన భక్తి ఉంది, అవునా? అంతేనా? కృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి బహృతం అశ్నామి ప్రియతాత్మన. నా భక్తులు ప్రీతితో భక్తితో ఏదైనా సమర్పిస్తే నేను స్వీకరిస్తాను. సో ఎంతో ప్రీతితో వాళ్ళు కృష్ణుడు గురించి పాటతో చేశారు. అందుకని ఆ వెన్నలో ఎంతో భక్తి ఉంది కాబట్టి ఆ ప్రీతిని ఆ భక్తిని ఆస్వాదిస్తూ ఆయన చేసుకున్నాడు. ఈమె తలుపు దగ్గరికి వచ్చి చూసింది అనమాట. చూస్తే కృష్ణుడు తింటున్నాడు, కోతులు తింటున్నాయి, గోపబాలుడు తీసుకుంటున్నారు. ఆమె కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది. వీడు బరిదిగించేశాడు కృష్ణుడు. ఇంతకాలం ఏదో నక్కి నక్కి ఆ మూలను ఎక్కడో తినేది, తలుపులు కిటికీలు మూసుకునేసి ఎక్కడో తినేది అలా చేసేవాడు. మేము వచ్చేసరికి మారిపోయేవాడు. ఈరోజు ఏమైంది? బరిదిగించేశాడు, ఎదురు తిరుగు. ఇప్పుడు తిన్నగా వెళ్ళి నట్టింట్లో కూర్చొని తింటున్నాడు అని చెప్పి ఆమె చాలా కోపంతో, ఏ కృష్ణ ఏం చేస్తున్నావు అని చెప్పి గట్టిగా కరిగి అరిచింది అనమాట. అరవగానే కృష్ణుడు తింటున్నవాడు అలా చూసి మళ్ళీ తనపాటికి తను తింటూ మొదలు పెట్టాడు. ఇంకా కోపం రాదా? మీ ఇంట్లో జ్వరపడి మీ వెళ్ళకుండా తీసుకొని తింటూ ఏం చేస్తున్నావు అని చెప్పేసి యజమాని వచ్చి అడిగితే చూసి తనపాటికి తను మళ్ళీ వెనకండి, ఎట్లా ఎంత ఎవరికైనా ఎంత కోపం వస్తుంది అని ఆమె చాలా కోపం వచ్చేసి ఇంకా గట్టిగా కోపంతో, ఏ కృష్ణ నిన్ను అడిగింది ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగింది. అడిగేసరికి కృష్ణుడు ఇలా చూశాడు, చూసి కనపడలా వెన్న తింటున్నా, ఎవరికైనా ఎట్లా ఉండదు చెప్పండి, సొంత ఇంట్లోకి దొరకబడి ఇట్లా మాట్లాడుతుంది. ఆమె కోపం వచ్చేసి, రే దొంగ మా ఇంటికి జ్వరపడింది కాక మళ్ళీ ఇంకా నాకే చెప్తున్నావు నువ్వు వెన్న తింటున్నావు అనేసి అని చెప్పేసి గట్టిగా అరిచింది. దొంగ మా ఇంటికి జ్వరపడింది కాక మళ్ళీ నాకు చెప్తున్నావు సమ దొంగ అనే మాట అనగానే ఆయనకి ఎంత కోపం వచ్చేసిందంటే కృష్ణుడికి టక్కనే తిరిగాడు. దొంగ ఎవరు? దొంగ ఎవరు? దొంగ నువ్వే దొంగవి, నువ్వు దొంగవి, నేను కాదు. ఈ సమస్త పౌర పాండాలన్నీ కూడా నావే, ముల్లోకాలన్నీ నావే, ఆ ముల్లోకంలో భూలోకం కూడా నాదే, భూలోకంలో బృందావనం కూడా నాదే, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ నావే, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వెన్న మొత్తం నాదే, మా ఇంట్లో వెన్నతో సహా, పక్కింట్లో వెన్నతో సహా, ఎదురింట్లో వెన్నతో సహా మొత్తం అంతా నాదే, అవునా? సమస్త సృష్టి నాదే, ఆ సృష్టిలో బృందావనం నాది, బృందావనంలో ఉన్న వెన్నంతా నాదే. నా వెన్న నేను తినడానికి నాకు ఇవ్వకుండా మీరు దాచి దాచి ఎక్కడెక్కడ కూడా దాచి పెడితే నేను వచ్చి వెతుక్కొని వెతుక్కొని తీసుకోవాలి. ఎవరు దొంగ? నువ్వు దొంగ. ఆమెకి కళ్ళు తిరిగిన ఈ వివరణ ఆయన ఆమె ఎప్పుడు వెళ్ళలేదు. ఇదేం ఇట్లా మాట్లాడుతున్నాడు? వస్తే కృష్ణ అని అనేసి అనగానే పారిపోతాడు, లేకపోతే ఎటు ఒకటి చెట్టుకి వెళ్ళిపోతాడు అట్లాంటిది. ఈ రోజున దొంగ అని అనేది దానికి ఎంత కోపం వచ్చేసింది ఆయనకి. ఎవడు దొంగ? నువ్వు దొంగ. నాకు తెచ్చేవాళ్ళు మీరు, తెచ్చేకుండా దాచిపెట్టుకుంటున్నారు, మీరు దొంగలు. నేను మీకు ఏదో సరైన నా సొమ్ము నేను తీసుకోవడానికి నేనేదో దిగి నేనేదో తట్టాలు పడి తీసుకుంటా ఉంటే నన్ను పట్టుకొని దొంగ అంటావు నువ్వు అని చెప్పి ఎదురు తిరిగాడు. ఇంకా ఆమెకి ఆ గోపికి ఏం మాట్లాడాలో ఏం అర్థం కాక ఇంకా అట్లే ఓడిపోయింది.
అలా ఉండిపోయేసరికి నాకు నోట మాట రావట్లా, ఎందుకు కృష్ణుడు ఎప్పుడు ఇట్లా మాట్లాడతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. అనేసరికి కృష్ణుడు వెంటనే వాళ్ళు గోపవాళ్ళ వైపు చూసి ఆమె కన్ఫ్యూజన్ లో ఉంది, ఎదురు షాక్ ఇచ్చేపాటికి ఇదే టైం పదండి అని చెప్పేసి టాకని వెళ్ళిపోయాడు. ఆమె తేరుకొని చూసేపాటికి ఇంకెక్కడ కొండలో కాళి కృష్ణుడు వెళ్ళిపోయాడు. సో ఈ ఉదాహరణ ద్వారా మనకేమర్థం అవుతుందంటే, కృష్ణుడు చెప్పినటువంటి లీలల్లో సరదానూ ఉంటుంది, సత్యం ఉంటుంది, రెండు ఉంటాయి. ఆయన చేసే లీలలు సరదానే ఉంటాయి, మనకి చెప్పుకోవడానికి సత్యం కూడా ఉంటుంది. ఏం సత్యం అందులో? యావత్ సృష్టి అంతా భగవంతుడిదే కదా, అవునా? ఏమని చెప్తారు మనకి శాస్త్రంలో, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్వేన పుంజీదా మాకృద కశ్య శుద్ధనమని ఈశోపనిషత్తు మొదటి శ్లోకం. 108 ఉపనిషత్తులో ఈశోపనిషత్తు పవర్ఫుల్ ఉపనిషత్తు. 108 ఉపనిషత్తులో 10 ముఖ్యమైనవి, 10 out of 108. ఆ 10లో ఒక ముఖ్యమైనది ఈశోపనిషత్తు. ఆ ఈశోపనిషత్తులో ఫస్ట్ శ్లోకం ఏం చెప్తుందంటే, సృష్టిలో సమస్తము భగవంతుడికే చెందినది, అందులో నీ కేటాయించిన కోట ఎంత ఉందో దాన్ని తీసుకొని సంతృప్తి పడు, కానీ తోటి వాడిని చూసి అసూయపడద్దు. ఎంత పవర్ఫుల్ శ్లోకం చూడండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగ, సర్వం కూడా ఆయనకి చెందింది, భగవంతుడికి చెందింది. తేన తక్వైన భుంజీద, నీకెంత కోటా కేటాయించబడిందో అదే నీది. నాకింతుంది వాడికి అంతుందని పోల్చుకోవద్దు, కంపేర్ చేసుకోవద్దు, కాంపిటీషన్ పడద్దు. బయట ప్రపంచంతో అదేగా కంపారిజన్ కాంపిటీషన్ అవసరం లేదు. నాకు భగవంతుడు ఎంత ఇచ్చాడో నాకు అదే సంతృప్తి చాలు, నా కర్మకు అంతే, నాకు ఇందులోనే సంతృప్తి. నాకు ప్రతిరోజు నాకు చక్కగా 4 ముద్దలు కడుపులోకి వెళ్తేనే హాయిగా అరుగుతుంది, భగవంతుడి దయవల్ల నాకు లభించింది చాలు. వాడెవరకు కోట్లు ఉన్నాయంటే కోట్లు ఉన్నాయి, కోట్లతో పాటుగా తిన్నది అరగక రోగాలు కూడా ఉంటాయి, మనకెందుకు దాని గురించి? అందుకని తోటి వారిని చూసి అసూయపడదు, భగవంతుడు నీకు ఇచ్చిందంటే సంతృప్తి. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. యదృచ్ఛాలాభ సంతుష్టో, నీకు యాదృచ్ఛికంగా నీకు లభించిందంతా సంతృప్తి చెంది, నీ కష్టార్జితం నీకు. ద్వంద్వాతీతో విమత్సరః, మత్సర అంటే అసూయ, విమత్సర తోటి వాడి మీద అసూయ పెట్టుకోదు. అసూయ పెడితే ఎదగలేదు, తోటి వాడి మీద అసూయ కలిగి ఉంటే మనం ఎదగలేదు. ఎప్పుడైతే తోటి వారి మీద అసూయ లేకుండా ఉంటామో, కృష్ణుడు మనకు లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఇస్తాడో, ఎన్ని అవకాశాలు ఇస్తాడో, ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. తోటి వారి మీద అసూయ పెట్టుకోవద్దు, కృష్ణ దయచేసి నాకు తోటి వారి మీద అసూయ ఉండే విధంగా ఆ బుద్ధి నాకు ఇవ్వద్దు అని చెప్పి ప్రార్థన చెయ్యి. నీ కృష్ణుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడు సేవ చేయడానికి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇస్తాడు. నువ్వు చేయలేనంత, సరిపోయిందా, నువ్వు చేయలేనంత అవకాశాలు ఇస్తాడు. నీ జీవితకాలం సరిపోదు, అన్ని అవకాశాలు ఇస్తాడు కృష్ణుడు. సో అందుకని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర. ఏ ఈ వృందావన ధామం అంటే ఏంటంటే అసూయ లేని ప్రపంచం. ఈ వృందావన ధామంలో ప్రతి ఒక్కరి దృష్టి కృష్ణుడికి ఎట్లా సేవ చేయాలనే ఉద్దేశం తప్ప ఒకరి మీద ఒకరికి ఎటువంటి అసూయ ఉండదు. కొన్ని నీకున్నాయి టాలెంట్స్ నాకు లేవు, కొన్ని నాకున్నాయి టాలెంట్స్ అవి నీకు లేవు. సో మనందరి టాలెంట్స్ కలిపి కృష్ణుడికి సేవ చేద్దాం, అదే ఉంటుంది. కృష్ణుడు నీకు కొన్ని శక్తులు ఇచ్చి ఉంటాడు, అవి నా దగ్గర ఉండవు. కొన్ని నాకు ఇచ్చి ఉంటాడు, అవి నీ దగ్గర ఉండవు. మనం ఇద్దరే కలుపుకుంటే కృష్ణుడికి మంచి సేవ అవుతుంది. కొద్దిమంది బాగా ఆడగలరు, కొద్దిమంది బాగా పాడగలరు, కొద్దిమంది బాగా వండగలరు, కొద్దిమంది బాగా పనులు చేయగలరు. ఎవరి శక్తి వారిది, ఎవరి టాలెంట్ వారిది, వారి వారి శక్తి సామర్థ్యాల్ని, ప్రతిభా పాఠవాల్ని, నేర్పరితనాల్ని కృష్ణుడి సేవలో నిమగ్నం చేయడమే బృందావన ధామం. ఆ ఒక కృష్ణుడి సేవలో నిమగ్నం చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా అసూయ భావన లేకుండా పరస్పర సహకరించుకోవడమే బృందావన భావం. చాలా మంది అంటారు కదా, బృందావనం అంటే ఏంటి, బృందావనం అంటే ఏంటి? సింపుల్, పరస్పరం అసూయ లేకుండా అభిమానంతో ఆప్యాయతతో భగవత్ సేవలో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే బృందావనం. అరే అరీ, ఇంత బృందావనం అంటే ఏం లేదు, ఏమి అలా. ఈ బృందావన ధామంలో ఒకప్పుడు ద్వాపరయుగంలో కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు నడియాడిన భూమి, కృష్ణుడు నడిచిన నేల, గోపికలు నడిచిన నేల, గోపబాలు గోవులు నడిచిన నేల ఈరోజు నడవడానికి మనకి
అవకాశం ఇచ్చినటువంటి నేల ప్రజభూమి. అవునా? ఈ ప్రజభూమి సామాన్యమైంది కదండి. ప్రజభూమి అంటే సామాన్యమైంది కాదు, ఇది చాలా ప్రత్యేకమైంది. ప్రజధూళి సామాన్యమైంది కాదు, గోవులు తొక్కినటువంటి ధూళి. అవునా? ఈ ధూళి అంటే కృష్ణుడికి ఎంత ఇష్టం అంటే, ఒక రోజున కృష్ణుడికి యశోదమ్మ చక్కగా అలంకారం చేస్తాం మంచిగా, పిల్లలకి మెరుగు కూడా చేస్తుంటారు కదా, ఒక 2 గంటల సేపు చక్కగా కృష్ణుడికి మంచిగా బొట్లు పెట్టి చుక్కలు పెట్టి అన్ని చక్కగా చేసి ఏమి పట్టు పీతాంబరం నెమలి పిలిచము పిల్లల గురువు అన్ని పెట్టి ఆడుకున్నానని పంపిస్తాం. ఇట్లా బయటకు వెళ్ళి 1 నిమిషంలో ఒళ్ళంతా మొత్తం మట్టి పోసుకొనేసి మొత్తం ఒళ్ళంతా ఆ ప్రజ ధూళి మొత్తం ఒంటి నిండా ఫుల్గా ఆ మట్టిలో బాగా దొర్లేసి ఒంటి నిండా మట్టి పూసుకునే శుభ్రంగా మళ్ళీ ఇంట్లో వచ్చేసి ఏ తల్లికైనా కడుపు మండదా? 2 గంటల సేపు కూర్చొని స్నానం చేయించి ఇంత చక్కగా చేస్తే ఒంటి నిండా మళ్ళీ దుమ్ము పట్టుకొచ్చాడు అని చెప్పి ఆ కోపం వచ్చేసి చాలా కోపం వచ్చేసింది యశోదమ్మ. కోపం వచ్చేసిన వెంటనే ఏమన్నానంటే ఏమన్నా పంకాభిషిక్త సకల వయవం విలోక్య దామోదరం వదతి కోపవశత్ యశోద త్వం సూకరోసి గత జన్మని ఇది వక్త సుస్మితముకో మత్తులో మునారి. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఏం చెప్పింది ఈమె? పంకాభిషిక్త సకల వయవం విలోక్య, ఒంటి నిండా ధూళి పట్టించుకున్నాడు కదా, ఆ ఒంటి నిండా ధూళి పట్టించుకున్నాడు మొత్తం పంకాభిషిక్త ఏమి ధూళితో అభిషేకం చేసుకొని వస్తాడంట మొత్తం. ఆ అభిషేకం చేసుకొని వచ్చిన కృష్ణుడు చూసి దామోదరం వదతి కోపవశత్ యశోద, ఆ దామోదరుడు వైపు కోపంతో చూసి యశోద ఏమందంటే, త్వం సూకరోతి గత జన్మని పుత్రరే. కృష్ణుడు అప్పుడప్పుడు ముద్దుగా ఏమని పిలుస్తుంది యశోదమ్మ? పోతున్నారే అని పిలుస్తుంది. పోతున్నారే ఎందుకు? పోతనకు సంబంధించిన వాడు. యాక్చువల్గా పోతనని కృష్ణుడు సంహరించాడు అనేటువంటిది యశోదమ్మ ఒప్పుకోదు. ఆమె ఉంటుందండి, ఆ శ్రీమన్నారాయణుడు విష్ణువు సంహరించాడు, మా కృష్ణుని కాపాడాడు అంట. కృష్ణుడు ఒప్పుకోడు ఆయన. ఆమె ఏదో వంట పని ఇంటి పనిలో ఉన్నప్పుడు బిజీగా ఆమె దగ్గరికి వెళ్ళి, మా మా పోతను నేనే సంహరించింది, ఇప్పుడు ఎందుకు లేదు అవన్నీ, నువ్వు ఎవరు సంహరించారు అంటాం, నేను పోతనని నేనే సంహరించాను అనంటే, సర్లే సర్లే ఓకే అని మళ్ళీ ఏదో పనులు ఉంటే, మా ఇను పోతులని నేనే సంహరించింది. ఇక ఆమె వీడు గోల పడలేక ఏమి ఆయన నమస్కారం అంటే, సరే పోతున్నారే పోతున్నారి సరే సరిపోతుంది, పోతున్నారే అంటే పోతులను సంహరించమని, కంసారి అంటే మురారి అంటే మురారాక్షసం, కంసారి మురారి పోతున్నారి సరే పూతను నువ్వే ఆయన సంహరించింది సరేనా, చాలు నీ పని చేసుకోవచ్చు నీకు నేను ఇష్టం లేదు. ఇది అప్పుడప్పుడు కృష్ణుడు గుర్తు చేస్తాడు ఆమె ఏదన్నా పనులు, మా పూతను నేనే సంహరించింది, ఆ పేరు ఆ టైటిల్ నాకే ఇవ్వాలి, నువ్వెవరెవరంటే ఆమె ఇచ్చేదానికి లేదు నువ్వు. ఆ మాట ఆమె గుర్తుపెట్టుకొని స్ట్రైట్గా అడిగింది, ఒంటి నిన్న మట్టి పట్టించుకుంటే ఎవరైనా కోపం రాదా? త్వం సూకరోసి గత జన్మని పూతున్నారి, ఏ పూతున్నారి ముందు జన్మలో నువ్వు ఏమన్నా పందిరా? ఈవేళ ఒంటి నిండా మట్టి పట్టుకొస్తే ఇంకేమంటారు మరి? ముందు జన్మలో నువ్వు ఏమన్నా వరాహనివా అదే అంటే, ఇది వక్త సుస్మిత ముఖో. ఆ మాట అనగానే కృష్ణుడు అంటున్నాడంట, అవును అవును ముందు జన్మలో నేను వరాహస్వామిని, నేను కరెక్ట్ గానే చెప్పావు, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. మా అమ్మ కోపంలో కూడా ఎంత మంచి తత్వం చెప్తుందో చూడండి, త్వం సూకరోసి గత జన్మని ముందు జన్మలో నువ్వు ఏమన్నా వరాహాలువా అనంటే కృష్ణుడు, అవును 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 ముందు జన్మలో నేను వరాహస్వామిలో వచ్చాను కదా, కరెక్టే. ఇది వక్త సుస్మిత ముఖో, కృష్ణుడు చిరునవ్వుతో అంటున్నాడంట, అవునవును నేను ముందు జన్మలో వరాహస్వామిని, నేను మత్తులో మురారి ఆ చిరునవ్వుతో నేను ముందు జన్మలో వరాహస్వామిని అని అంగీకరించినటువంటి ఆ కృష్ణుడి యొక్క ముఖార విందం భక్తులందరినీ కూడా రక్షించుగాక అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది కదా, ఎంత అద్భుతమైన శ్లోకం అది. సో అందుకనే మనమంతా వచ్చింది ఆయన దగ్గర నుంచే కదా,
మనం ఉండే క్షేత్రం పేరేంటి? వరాహ క్షేత్రం. వరాహస్వామి వెలిసిన క్షేత్రం మనది. అందుకనే తిరుపతి అన్న పేరుకన్నా ముందు పేరేంటి? వరాహక్షేత్రం. ఇదైనా హిరణ్యాక్షను సంహరించిన తర్వాత వరాహస్వామి భూదేవి సమేతంగా మన తిరుమల కొండ మీదకి వచ్చి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అందుకని ఆయన ఫస్ట్ అక్కడ ఉండేది ఎవరు అంటే భూవరాహస్వామి. మళ్ళీ ఆ భగవంతుడే శ్రీనివాసుడిగా తర్వాత వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిగా కొలుకున్నాడు. అందుకని ముందు ఎవరు దర్శనం చేసుకోవాలంటారు? అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చాడు. సో అట్లా ఇక్కడ ఈ బ్రజ ధూళికి అంత మహిమ, బృందావన ధూళికి. సో ఆ బృందావన ధూళిగా మనం నడుచుకుంటూ బృందావన పరిక్రమం చేద్దాం. అందరూ అలసిపోయినా కూడా ఉత్సాహంగానే కనపడుతున్నారు. ఈరోజు తగినంత విశ్రాంతి కూడా తీసుకున్నారు కాబట్టి ఏమి మరీ నడవలేము, ఇంకా మా కాలు సహకరించదు అన్న వాళ్ళు ఆటో తీసుకోండి. ఆటో మాట్లాడతారు, దారిలో కూడా మాట్లాడతారు. కొంత దూరం నడిచిన తర్వాత అయినా కూడా ఆటో తీసుకోవచ్చు. ఆటో తీసుకొని రాధేశ్యామ ఆశ్రమం అని చెప్తే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. ఏం ఆశ్రమం ఉంది? రాధేశ్యామ ఆశ్రమం అని ఫేమస్ ఇక్కడ. కానీ నడవగలిగే వాళ్ళు మాత్రం, అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నడవండి. ఒక 7 కిలోమీటర్ల దాకా ఉంటుంది, 7.5 కిలోమీటర్. ఈ 5000 మందిరాలు ఇన్ని ఒకటా రెండా 5000 మందిరాలు నడవడం అంటే ఏమో తిరిగి గుర్తుకొస్తుందేమో అమ్మో అంటున్నారు. అవసరం లే, ఆ విధంగా పై ఏమే ఆ వంకలు అదంతా లేదు. చక్కగా సౌకర్యంగా ఒకటే ప్లేన్, యమునా తీరంలోనే చాలా వరకు ప్రయాణం అవుతుంది. యమునా నది చూసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు. యమునా స్నానం, యమునా హారతి. యమునా హారతి అయిన తర్వాత యమునాదేవి హారతి కూడా ఉంటుంది. యమునాదేవి హారతి అయిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి తిరుక్కొని వచ్చేయచ్చు. కీర్తన చేసుకుంటూ జపం చేసుకుంటూ ఏమి వీలు కాని వాళ్ళు మాత్రం ఆటో ఎక్కండి. వీలైన వాళ్ళు మాత్రం బృందావన పరికరం ఒక్కటి నడిచి చేయండి. ఏకాదశి రోజు మీరు చూస్తే ఉంటారు పొద్దునుంచి కొన్ని 100,000 మంది పరికరం చేస్తున్నారు కదా. ఎండనేసి నేను మనం తీసుకెళ్లేదండి బయట. ఇప్పటిదాకా మనం ఆల్రెడీ ఏ కూలర్లో ఉండొచ్చి మళ్ళీ ఏమంటే హీటర్లోకి వెళ్ళాలంటే కష్టం అవుతుంది, శరీరం సహకరించాలి కాబట్టి. అందుకని సాయంకాలం బయలుదేరుతున్నాము. అక్కడ కేసీ ఘాట్ అని వస్తుంది. కేసీ ఘాట్ అంటే కేసీ అనే రాక్షసుని సంబంధించిన ప్లేస్ కేసీ ఘాట్. అక్కడ యమునా హారతి ఉంటుంది. యమునా హారతి చూసుకొని ఇంకా వృక్షాలు ఎక్కే వాళ్ళకి ఆ కేసీ ఘాట్ దాకా వృక్ష రాదు. అందుకని అక్కడ దిగేసి మీరు హారతి చూసుకొని మళ్ళీ ఆ పక్కకు వచ్చి వృక్ష ఎక్కవచ్చు. ఇబ్బంది వృక్ష ఎక్కే వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఆ మామూలు వాళ్ళైతే మనకు గుంపుతో పాటుగా కీర్తన చేసుకుంటూ మన గుంపుతో పాటుగా నడుచుకుంటూ రావచ్చు. యమునా స్నానం ఉంటుంది. యమునా స్నానం అయిన తర్వాత యమునా హారతి. యమునా హారతి అయిన తర్వాత మనం పరికరం పూర్తి చేసుకుంటాం. ఒక 8:30 వచ్చేయచ్చు. మనం 8:30 వచ్చి ప్రసాదం తీసుకోవచ్చు. తర్వాత బజార్కి వెళ్ళాలని ఎవరైనా షాపింగ్ చేయాల్సి లోయి బజార్ అని. ఏమిటది లోయి బజార్? లోయి లోయి బజార్. ఏం బజారు? ఎవడు ఆటో ఎక్కినా అక్కడ దింపుతాడు. పూజా సామాగ్రి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీ ఇంట్లో చిన్న చిన్న లడ్డు గోపాలు ఉంటే లడ్డు గోపాల డ్రెస్సులు ఉంటాయి, నెమల పిచ్చాలు ఉంటాయి, కర్తాలు ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఇంకేమి శంఖాలంటే జపమాలంటే అన్నీ అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలో నేను ఆ బజార్ అంతా అవే ఉంటాయి. కృష్ణుడికి పూజా సామాగ్రి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి. ఏమి అది వెళ్ళి చూసుకునేసి మీరు వచ్చేసేయండి. ఈరోజు ఏకాదశి కాబట్టి ఎక్కువ జనం ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా సో అందుకని మనం పరిక్రమ చేసుకుంటూ ఏకాదశి ఏకాదశి కాబట్టి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, విజ్ఞప్తి, ఖచ్చితంగా బృందావనం పరిక్రమ చేయండి. ఎంతో కష్టపడ్డారు, ఎన్నో 1000 ప్రయాసాలకు వచ్చారు, ఎంతో తిరిగి వచ్చారు. ఆటోలో వచ్చేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు. మన యమునా స్నానం వరకు వాళ్ళు మనతో ఉండమని చెప్తాము. ఏమి యమునా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి అన్ని ఒకసారి పరిక్రమ చేసుకొని మళ్ళీ ఎడవలేస్తారు. రాజశ్రమాశ్రమం నడవగలిగే వాళ్ళు నడవండి. నడిచే వాళ్ళు కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మామూలుగానే నడవడానికి చూడండి. అవకాశం లేని వాళ్ళు చెప్పులతో కానీ నడవచ్చు. దేవాలయం దగ్గర చెప్పులు తీసేస్తే సరిపోతుంది. ఏమి కాళ్ళు ఇబ్బంది ఉన్న వాళ్ళు, లేదా కాళ్ళు నొప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా అవకాశం మాకు పర్వాలేదు అన్నటువంటి వాళ్ళు మామూలుగానే నడవడానికి చూడండి. మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలుసు కదా, దాన్ని బట్టి నడవండి. బట్ నడవడానికి ప్రయత్నించండి. బృందావన ధాములో ఏకాదశి రోజున ఏకాదశి ప్రత్యేకతే బృందావనం పరిక్రమం. అందుకనే మనం మీరు గమనించారా, మనం నైట్ దిగేటప్పటి నుంచి నడవడం మొదలు పెట్టారు. ఎప్పుడు మిడ్ నైట్ మనం 12 దిగాం కదా, అప్పటి నుంచి ఎండకి ఎక్కువ తిరగలేమనేసి అప్పుడు తెల్లవారుజాము నుంచి నడుస్తున్నారు వాళ్ళు. అందుకని తిరగండి. మాతాజీ పేరేమిటి? రమాదేవి. రమాదేవి మాతాజీ
ఆ మాతాజీ ఈ రోజు బృందావన ధామంలో ఏకాదశి రోజున గోసేవకి మన తిరుపతి రాధాగోవింద గోవులకి ఆమె సేవ చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో గోదానం చేస్తున్నారు ఆమె. హరి హరి ఓ. సో గోదానము గోదాన రెండు కల్పిస్తున్నారు ఆమె, నాకు చెప్పారు ఇంతకు ముందు. సో ఆమె గోదానము మరియు గోదాన కలిపి ఆమె సుమారుగా ఎంతమ్మా 45,000 రూపాయలు ఆమె ఇప్పుడు మనకి తిరుపతి రాధాగోవింద గోశాలకు ఇస్తున్నారు. హృదయపూర్వకంగా ఆమె కృతజ్ఞతలు చెప్తాము. హరి హరి. ఒకసారి ఆమెకి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం, ఆమె కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. పర్టికులర్గా ఎవరి పేరు మీద చేయాలనుకుంటున్నారు గోదారము? ఎవరి పేరు మీద గోదారము? మీరు ఆయన పేరు ఎం సుబ్రహ్మణ్యం గారు, మన రమాదేవి మాతాజీ ఎం సుబ్రహ్మణ్యం గారు వారి పేరు మీదుగా తిరుపతి రాధాగోవింద గోశాలకి గోదానం చేస్తున్నారు. వారికి రాధాగోవిందకి ఆశీర్వాదం, బృందావన శ్రీకృష్ణ ఆశీర్వాదం, గిరిగోవర్ధన ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేస్తూ ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీ గోమాతకి, శిల ప్రభుపాదికి జయ గౌర ప్రేమనుంది. హరి హరి. మాతాజీ ఎంతో వినయంగా ఏం చెప్పొద్దు స్వామి, జస్ట్ గోసేవ అని చెప్పి ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి భగవద్ ఆశీర్వాదం లభించాలని ఒకసారి ప్రార్థన చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో మీరు గోసేవకి ఎవరిని ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు శ్రీనివాస ప్రభు ఇక్కడ ఉన్నారు, తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. లేదు మీరు ఇంకా ప్రతి నెల కూడా గోసేవకు మేము ఎంతో ఇవ్వాలని అనుకున్నటువంటి వాళ్ళు మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఆయనకి ఇచ్చినట్లయితే రమేష్ ప్రభు కూడా ఇక్కడే ఉన్నారు, నోట్ చేసుకుంటారు. తీసుకుని ప్రతి నెల నేను చెప్పాను కదా 100 రూపీస్ నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. అంటే నెల నెల మీకు గోవు గుర్తుంటుంది, నేను తిరుపతి రాధాగోవింద గోవులకి ఎక్కడైతే చారధామం చూసుకొని వచ్చామో ఆ చారధామం చూసి వచ్చినటువంటి గోవులకి మేము గోసేవ చేస్తున్నాం అనేటువంటి ఒక అవినాభావ సంబంధం గోమాతతో ఉంటుంది. గోమాతతో సంబంధం ఉందంటే గోవిందుడితో సంబంధం ఉన్నట్లే లెక్క. ఇది నా ఎందుకు చెప్తున్నానంటే నేను నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఫస్ట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత గుళ్ళో చేరినప్పుడు నా ఫస్ట్ సేవ ఏం చేశారు, నన్ను తీసుకెళ్ళి గోశాలకు తీసుకెళ్ళారు. గోశాలకు తీసుకెళ్ళి ఆవులకు పేడెత్తున్నారు. వెంటనే నేను ఇంజనీర్ని అండి, నన్ను పేడెత్తమంటారు మీరు అని చెప్పాను. అనగానే వెంటనే ఆ భక్తుడు అన్నాడు, నీ కృష్ణుడు అంటే ఇష్టమేనా అన్నాడు. ఇష్టమే, అందుకే కదా వచ్చాను కదా, ఉద్యోగం కూడా వదులుకొని అందుకే కదా వచ్చాను. అనగానే కృష్ణుడు అంటే నీకు ఇష్టమే కదా, అందుకే ఉద్యోగం కూడా వదులుకొని వచ్చావు కదా, నీకు ఇష్టమైన కృష్ణుడికి ఈ గోవులు సేవ అంటే ఇష్టం, నీకు ఇష్టమైన కృష్ణుడు రోజు ఆవులు పేడ తీస్తాడు అన్నాడు. అనగానే ఇంకా నాకు మాటలేదు చాట ఎక్కడా అని అడిగాను. ఇంక మనం ఇంకేం చేస్తాం. ఆ విధంగా నేను 2.5 సంవత్సరం గోవులకు సేవ చేశాను. ప్రతిరోజు కూడా ఆవులకి పేడ ఇచ్చేది. నాకు చదువుకున్న పిల్లలు మాకు ఎప్పుడు తెలియదు అసలు ఆ పని. కానీ ఏంటంటే అక్కడ కొత్తగా ఉన్నా కూడా రోజు ఆవులకు పేడెత్తి, అప్పట్లో బండి కూడా ఉండేది కాదు, మొత్తం పేడంతా ఎత్తి గంపలు వేస్తే గంపలు వేసి మళ్ళీ అక్కడ పని. సాయంకాలానికి ఒళ్ళెప్పులు వచ్చి అలవాట్లేని పని. నా గోమాత ఆశీర్వాదం వల్ల నేను రాధాగోవింద పాదపద్మాల చెంత ఇప్పటికీ 21 సంవత్సరాల సేవా జీవితాన్ని కొనసాగించగలిగాను. 21 ఇయర్స్ ఈ సేవా జీవితాన్ని కొనసాగించాలంటే అది సామాన్య విషయం కాదు. నాకే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, గోవులు గొప్పతనం చెప్తున్నాను. నేను ఈ చారధామ యాత్ర మొదలయ్యేటప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళాను, రాధాగోవిందకి నమస్కారం చేసుకుంటాను, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయనకి నమస్కారం చేసుకుంటాను, ఆంజనేయ స్వామికి చెప్తాను అనమాట, నేను నిన్ను చూసి వెళ్తున్నాను, మళ్ళీ నిన్ను చూసి లోపలికి రావాలి నేను అనేసి. తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్తాను, నేను మన చారధామ యాత్రకు వచ్చినప్పుడు గోవుల దగ్గరికి వెళ్ళాను. మన గోశాలకు వెళ్ళి గోవుల పాదాలు పట్టుకొని నేను ఇట్లా 70-80 మంది ఏమి రాధాగోవింద నమ్ముకొని రాధాగోవింద తరపున నన్ను నమ్ముకొని చారధామ యాత్రకు వస్తున్నారు. ఏమి మీరందరినీ కూడా సురక్షితంగా ఆ కొండల నుంచి ఒడ్డుకు చేర్చండి, ఆ గంగ లోపలికి హరిద్వార్ లోపలికి వెళ్తున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఒడ్డుకు చేర్చండి అని చెప్పి ఆ గోవులు బాధలు పట్టుకుని ప్రార్థన చేసి నేను బయలుదేరాను. నేను ప్రతిసారి చారధామ యాత్రకు బయలుదేరేటప్పుడు ఆ గోవు కాళ్ళు పట్టుకునే బయలుదేరుతాను, గోవు పూజ చేసే బయలుదేరుతాను. సో ఆ గోమాత యొక్క దయ వల్ల గోమాత
కొండల మధ్య నుంచి మనల్ని అందరినీ కూడా సురక్షితంగా గోమాత గంగాదేవి మనల్ని తీసుకొచ్చాను. సో అందుకని ఆ గో పట్ల కృతజ్ఞతగా మనం సేవ చేయాలనేది నా యొక్క అభిమతం. ఓకేనా? హరే కృష్ణ. సో మీరు నెల నెల పంపి